అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై న్యూ వెంచర్. ప్రేమించద్దు, ప్రేమించద్దు. ఈ ప్రేమ, లవ్, ప్యార్ కేవలం ఈ రెండు అక్షరాలకు కారణంగా రెండు ప్రపంచ యుద్ధాలు కూడా జరిగాయి. ప్రేమకు పుట్టికే గాని చావంటూ లేదు. ప్రేమతో మనం ఏదైనా చేయొచ్చు. ఏమండోయ్, ప్రేమలో అమృతంతో పాటు విషం కూడా ఉందనే యథార్థాన్ని మీరు మర్చిపోకండి. ప్రేమ అనేది చాలా గొప్పది. లవ్ ఇస్ గ్రేట్, బట్ లవ్ ఇస్ డేంజరస్ ఆల్సో. ప్రేమ ఆయుధం కన్నా, ఆటం బాంబు కన్నా, ఆద్యంతాల కన్నా చాలా గొప్పది. టీనేజ్ కాలేజీలో పుట్టిన ఓ ప్రేమ కథే నా ఈ ప్రేమించద్దు, ప్రేమించద్దు అన్నట్టు టీనేజ్ అంటే గుర్తుకొచ్చింది. ఈ టీనేజ్ ఒక డ్రైనేజ్ లాంటిది. సరిగ్గా నడవకపోతే మురికి కూపంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఈ కథలో సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట అనుభవించినవి అయి ఉంటాయి. ఇప్పుడు మీకు కొంచెం రివర్స్లో చెప్తాను. ఈవ్ నే బ్యూటీ యాడమ్ని ప్రేమించకపోయినా, షాజహాన్ కోసం ముంతాజ్ తాజ్మహల్ కట్టించున్నా, దేవదాస్ పార్వతిని కాదని మరో పెళ్లి చేసుకున్నా, సలీమ నార్కలేని మర్చిపోయి రాజ్యాలు నేలుకున్నా, షేక్స్పియర్ సృష్టించిన రోమియో జూలియట్ మరోలాగుండేదేమో. రండి, నాకు ఎదురైన ప్రేమ సంఘటనలు, నేను చవి చూసిన ప్రేమ పరిణామాలు, నేను విని తెలుసుకున్న ప్రేమ కథలు అన్నిటినీ కలిపి రంగరించిన ఈ కథ ఎటువైపు వెళ్తుందో చూద్దాం. కథ పూర్తయ్యేలోగా ఏ ఒక్క క్షణమైనా మీ గుండె తలుపులను తట్టి మీ గతంలో ఏదైనా సన్నివేశాన్ని మీకు గుర్తుచేస్తే దర్శకుడిగా నా ప్రయత్నంలో నేను ఫలించినట్టే. ఓకే, కమ్, కమ్ విత్ మీ, ప్లీజ్ కమ్. ఈ మధురమైన అనుభూతిని కలిసి పంచుకుందాం. ఓకే, అదిగో సీ దేర్. మీరందరూ క్లాప్స్ కొట్టడం కాదు, మీరందరూ సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసి కష్టపడి బ్లాక్ బెల్ట్ సంపాదించి నాలాగా గటా చేసినప్పుడు మీ అందరికి నేనే క్లాప్స్ కొడతాను. ఓకే, ఇప్పుడు జూనియర్ స్టూడెంట్స్ కి మొట్టమొదటిసారిగా స్పారింగ్ పెట్టదలుచుకున్నాను. రెడీ? సంజయ్, సంతోష్, కమ్ ఆన్ బో, నౌ గో. I'm sorry, sir. Sorry, దేనికి? సంజయ్ తో స్పారింగ్ చేయలేను. ఎందుకు ఫైట్ చేయలేవు? అవును సార్, నేను కూడా సంతోష్ తో స్పార్ చేయలేను సార్. అదే ఎందుకని? మీరేమైనా సూపర్ స్టార్స్ అనుకుంటున్నారా? కలిసి కొట్టుకుంటే ఆడియన్స్ ఫీల్ అవడానికి కమ్ ఆన్ ఫైట్. మాస్టర్ గారు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కొట్టుకోరండి. ఓహో, అదా విషయం, మీ సంగతి చెప్తాను. ఓకే బాయ్స్, గెట్ అప్, క్లాస్ డిస్మిస్, యు మే ఆల్ లీవ్. మీద్రండి, కమ్ హియర్, రిలాక్స్ బాయ్స్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. జీవితంలో అన్నిటికంటే నేను ఇష్టపడేది ఫ్రెండ్షిప్. ఎందుకో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ని నేను పోగొట్టుకున్నాను. మాస్టర్ గారు సారీ సార్. అవును సంజయ్,
నా క్లోజ్ ఫ్రెండ్ కార్ యాక్సిడెంట్ లో నా కళ్ళు ఎదురుకుండానే చనిపోయాడు. ఎన్నాళ్ళకి నిద్దును చూశాక వాడు నా గుర్తొచ్చాడు. జీవితంలో మర్చిపోలేని మధుర అనుభూతి స్నేహం. స్నేహానికన్నా మిన్న ఈ లోకాన్ని లేదురా. ప్రామిస్ మీ, ఇలా కలిసి నీ రెండు చేతులు మీ జీవితంతో విడిపోకూడదు. ఓకే ఓకే. ఈ మూడో చెయ్యను కూడా చెప్పండి సార్. రెండిటికలు కలవాలంటే మధ్యలో సిమెంట్ లేకపోతే ఎలా సార్? వెల్ సెట్ మై బాయ్. చూడు బన్ను, నువ్వు క్లాస్కి టైంకి వచ్చి ఒళ్ళు తగ్గించుకోవాలి, లేకపోతే నీకు జీవితంలో పెళ్ళి ఒకపోయే ప్రమాదం ఉంది. ఓకే బాయ్స్. నువ్వేంటి గురు, పిచ్చి ఉండా కొడుకులా గుత్తుగడ్డం వేసుకుని డుంటుక్ డుంటుక్ అని మధ్యలో కూడా లేకుండా సింగిల్ గా మోటార్ బైక్ మీద ప్రజానంగా ఉన్నావు. అది కదన్న, ఇది చాలు అన్నా. రేపండు కాలేజీ ఎప్పుడు తెరుస్తారా, నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయని ఇంతకాలం ఎదురు చూసావు కదా. అవును గురు, పీల్చి పిప్పి చేద్దామంటే ఇంకా ఒక్క విధవ కూడా మనకు కంటపడట్లేదు. దేనికైనా టైం రావాలబ్బే. సూపర్ ఫిగర్స్ గురు, ఇప్పుడే పూచిన ఫ్లవర్స్. అందరూ నిన్నే చూస్తున్నారు గురు. ఎండిపోయిన నిన్ను ఇంకా ఎందుకు చూస్తున్నారు అబ్బా? పండిపోయి నువ్వు పనికిరావు కాబట్టి. ఎవరే వాళ్ళు? వాళ్ళ సీనియర్ స్టూడెంట్స్. సీనియర్ స్టూడెంట్సా? కాదు కాదు, సీనియర్ మంకీస్ లో ఉన్నారు. అనా, నీ గ్లామర్ చూసే వాళ్ళు తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా నేను గ్రీకు వీరున్నని అర్థమైందా? నన్ను చూసి అమ్మాయిలంతా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. కాదు గురు, నన్ను చూసి కాబోయే కమల హాసన్ అనుకుంటున్నారు. కమల హాసన్? నిన్ను చూసి ఇక్కడికి వస్తుంది వాసన. ఆ గోడ వెనక దూకి సావరా. అసలు ఇవాళ స్నానం చేసావరా? రేపు చేయొచ్చు కదా అని నిన్నే రెండు సార్లు స్నానం ఇచ్చేశాను. తొందరపడు, నేను సెటప్ చేస్తానుగా. గుళ్ళు గోపురాల దగ్గరే అనుకున్నాను, ఇక్కడికి కూడా దాపరించారా? వీళ్ళేదో దేశ ముదలాగున్నారే, మనల్ని అడుక్కు తినే వాళ్ళకంటే హీనంగా చూశారు. చూడండి జూనియర్స్, మేము సీనియర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలేజీ మా మీదే ఆధారపడుంది. ఏ, ఈ కాలేజీకి పిల్లర్స్ లేవా? అది సరే, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? మేకు మీద కూర్చున్నావా? జోక్ అంతొద్దు. చూడండి, జోక్స్ అంటే మాకు ఇష్టమే, కానీ జూనియర్ స్టూడెంట్స్ కాలేజీలో అడుగు పెట్టగానే సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు ర్యాగింగ్ చేయడం సాంప్రదాయం. ఆ తర్వాత జోక్స్ డోక్స్. సీనియర్ స్టూడెంట్స్ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తారా? ఏ విధంగానో. ముందు మీ బట్టలు ఇప్పండి. దేనికి? లోపలేముందో చూద్దామని. చూస్తే తట్టుకోలేరు. ఎందుకనో? మా ఫాదర్ ఎస్పీ కదా, అందుకని. నేను నిన్ను అడిగానా? నిన్ను కాదమ్మా, వీణ్ణి. నేను బట్టలు ఇప్పినా చూడలేవు, ఎందుకంటే మా ఫాదర్ కలెక్టర్. నిన్ను కాదమ్మా నేను అడిగింది, ఎవరన్నా కరెక్ట్ కొడుకుని చిటికిలేసి అడుగుతాడా వీణ్ణి? వాళ్ళ ఫాదర్సే బెటరు, మా ఫాదరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. చూశారా, మీ హిస్టరీలో ఉన్న మిస్టరీని ఎంత చక్కగా లాగేశాను. రాగింగా నా బొంగ చుమ్మా. ఇవాళ నుంచి మనమంతా ఫ్రెండ్స్ ఈ కాలేజీ క్యాంటీన్లో సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఊస్కో మేరీ జిస్కో, ఫాలో మీ. గుడ్ మార్నింగ్ సార్. ఎరా బూజి, నీతో పాటు వేళ్ళని చెడగొడుతున్నావా? ఇక మీరు బాగుపడినట్టే. అంతా మన కాలేజీ కర్మ. కర్మ ఫోన్రా, బ్యావర్స్ కేసులారా. హలో అప్పులు. అప్పులు బాగున్నావా? బాగున్నాను, మీరు వెళ్ళి తినండి. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్,
This is our great college canteen. Sit down. By the way, నా పేరు పూచి. వీడు పండు, వాడు మోహన్ బాబు, వాడు రాజేష్, వాడు విపి. విపియా అంటే వరప్రసాద్, అంటే కాబోయే కమల హాసన్. అతనెవరు? వాడా, వాడు షేక్స్పియర్. షేక్స్పియరా? హామ్లెట్ రాసింది ఇతనేనా? కాదు, వీడు రాసింది ఆమ్లెట్. ఆ షేక్స్పియర్ కానీ పిత్త పగలగొట్టి ఆ స్టూల్ తీసుకురా. చూసుకో మరి, తీసుకో. శభాష్ రే పండు, ఆర్డర్ ఇచ్చుకో. ఒరే బ్రేకు, ఆరు చపాతి, ఏడు ఆమ్లెట్, ఎనిమిది మసాలా దోశ, తొమ్మిది ఊదప్పం, చట్నీ, సాంబార్, కారపొడి అన్ని కలిపి పట్రా. యో ఏందయ్య, అదే నువ్వు అడిగి నన్ను మా క్యాంటీన్ ఉండబడలే, ఉన్నాయి అదే కొత్త అందరూ తినండి. అరే బ్రేకు, రారా. అయ్యా వస్తుందా? ఏం సార్ పిలిచారా? ఒరే ఆ పూచిగాడు ఇంత ఆర్డర్ ఇచ్చాడు, బిల్లు కడతాడంటావా? పక్కనే ఉండలే సార్, పైన అనుసరిసో వాళ్ళు కడతారులే, నన్ను పోయిట్ వరే. అమ్మో, మా గురించి తెలుసుకున్నారు, మరి మీ గురించి? నా పేరు బన్ను, వీడి సంజయ్, వీడి సంతోష్. వెరీ గుడ్ నేమ్. చూడండి, ఇవాళ నుంచి మనమంతా బ్రదర్స్. ఈ కాలేజీలోకి ఫ్లవర్స్. ఇక్కడ ఉన్న అమ్మాయిలంతా మన లవర్స్. అందుకే పిల్ల చెవుల్లో మన ఫ్లవర్స్. ఏమిటా సనుగుడు? టిఫిన్ రెడీ సార్. వెరీ గుడ్, తీసుకోండి. ఆనందంగా తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి, ధైర్యంగా తినండి. ఎందుకంటే బిల్లు మాత్రం నేనే కడుతున్నాను. ఏమన్నాను? బిల్లు మాత్రం మీరే కడతారు. దట్ ఈస్ మై బాస్. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు, పుస్తకంలో జోక్ వస్తేను. రామాయణంలో జోక, ఇది జోకురా? నవ్వు నవ్వు, సీన్ ఫినిషింగ్ లో ఎవరు నవ్వుతారా చూద్దాం. అంతకంటే పెద్ద జోక్ ఇంకోటి ఉంది, బిల్లు మేము కడుతున్నాం. ఆల్రెడీ అమ్మ చెప్పాం కదరా, ఆడింటియా రేడియోలో ఒక మధ్య నీ కాల్ ఏమిటి? చూడండి ఫ్రెండ్స్, ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఒక చిన్న సైజ్ శాడిస్ట్, వాడి గురించి భయపడకండి. మిమ్మల్ని లేదన్నా అంటే నాతో చెప్పండి. ఏంటి? నేను వచ్చి మీకు చెప్తా కదా. అది చాలు. ఎగ్జామ్స్ టైంలో నేను మీ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసి తీసుకొస్తాను. ఎందులో ఇంకు లీక్ అయితే నాపలేడు, పెద్ద లీకేజీ రంభ్రమల వల్ల బిల్డప్. ఏమిటా గొనుగుడు? ఏం లేదు, మనమే కడుతున్నాం కదా బిల్లు. బిల్లుకే ఉంది తొందర. పండు, సిగరెట్స్. బ్రేక్ కింగ్ సైజ్. ఎస్ సార్. ఇకపోతే మన కాలేజీ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో సెపరేట్ క్లాస్ తీసుకుంటాం. సిగరెట్ ప్యాకెట్ కొండాతిటే. ఓకే, చూసుకో మరి, చూసుకో. సిగరెట్స్? మాకు సిగరెట్ అలవాట్లేదు. వాట్? సిగరెట్ కల్చర్ అలవాట్లేదా? వాట్ ఏ షేమ్, వాట్ ఏ షేమ్. ఈ రోజుల్లో స్కూల్ పిల్లలే కాలుస్తున్నారు, కాలేజీలో అడుగు పెట్టడానికి మినిమం క్వాలిఫికేషన్ సిగరెట్ కాల్చడం. అది కూడా లేదంటే గుడ్డమడవండి. వాట్? అంటే గుడ్డమడుచుకొని ఇంట్లో కూర్చోండి ఆడంగుల్లాగా. ఇటీగులు వెరీ గుడ్, వెరీ గుడ్. సిగరెట్ కాల్చగానే మొట్టమొదటిసారి దగ్గాలి, లేకుంటే లేనట్టే. ఏంటి గుండెకాయ? నోరు మీరా. ఫ్రెండ్స్, మీరెవరు బిల్లు కట్టకండి, మీ పర్సులు బయటకు తీయకండి, నేనే కడతాను. మీరు బిల్లు కట్టి నన్ను అవమానం చేయకండి. ఓకే పండు, మనమే కడతాం. రే పండు, పర్సులు 1000 రూపాయలు లేరా? అన్ని తెలిసి కూడా అడుగుతావు ఎందుకు? నీకు అసలు డబ్బు అంటే లెక్కలేదు బా. పొద్దున్న రాని ఎగ్జామినేషన్ ఫీజు అనగానే ఇచ్చేసావు కదా. ఎగ్జామ్స్? ఇప్పుడా? అవే షార్ట్ హ్యాండ్ టైప్ ఎగ్జామ్స్ లే, నా పర్సు తీస్తానుండు. నా పర్సు గురు, నా పర్సు పోయింది. ఈ కాలంలో దొంగలు ఉన్నారు గురు, ఈ కాలంలో దొంగలు ఉన్నారు గురు. అవునవును, ముందా బిల్లు కట్టి బయటికి వెళ్ళండి. కడతాలే బోర్డు బిల్లు. స్టూడెంట్స్ అంటే ఏమనుకున్నావు? అసలు ఎవరో తెలుసా వీళ్ళు? ఎస్పీ కొడుకులు, డిఎస్పీ కొడుకులు. అసలు ఈ 200 రూపాయలు మీరు కట్టేయండి, రేపు కాబోయే 400 రూపాయలు నేను కడతాను. పండు, కమాన్ అప్పిగా, నాతో పెట్టుకోకు, చూపిస్తా. ఒరే బను, నేను సంతోష్ క్లాస్కి వెళ్తాను, నువ్వు బిల్లు కట్టేసి త్వరగరా. నేను కట్టాలా బిల్లు? అకౌంట్ రాసుకుంటున్నారా? అంత గాంధీ గారి లెక్క కదా. ఏయ్ మరా, రండి రండి. మై డియర్ స్టూడెంట్స్, సిట్ డౌన్ ప్లీజ్, సిట్ డౌన్. నేనే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని. నా పేరు కోదండరామయ్య. తెలుసయ్యా. ఆడియన్స్ తెలీదు, నువ్వు నోరు మూసుకో. నేను గత 25 ఏళ్లుగా ఈ కాలేజీలోనే ఉంటున్నాను. ఏమి కంపలేనా? నువ్వు కంపు చేయకుండా ఉంటావా? ఈ 25 ఏళ్లలో నా అనుభవం అనే పాఠం మీరు చదివే పాఠాల కన్నా చాలా గొప్పది. నేను అంటే కోదండరామయ్యని. అయ్యా, తమరు పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు, కేవలం కాలేజీకి భక్తులు, వారసులు, ఋషులు.
అంచేత తమరు ఎక్కువగా మాట్లాడకూడదు. విద్యార్థులకు పాఠములను బోధించే మమ్మల్ని పరిచయం చేయుడు. ఓకే ఓకే ఓకే. వీరి పేరు శంకర శాస్త్రి. వీరు తెలుగు మాస్టర్. అవును, తెలుగు త్రిలింగమాంధ్రమను తీయని శబ్దము విన్నయం. పాఠాలు మీరు తర్వాత చెప్తారు గాని. నేను మీరు మీరే రండి రండి రండి. నెక్స్ట్ ఈయన మిస్టర్ అలెక్స్. ఈయన మీకు చెప్పేది ఫిజిక్స్. నీకెలా తెలుసు? మీ ఫిజిక్ చూసి. నెక్స్ట్ హీఈస్ మిస్టర్ జీసస్ ఫెర్నాండెస్. ఈయన మీకు ఇంగ్లీష్ చెప్తారు. మై డియర్ చిల్డ్రన్ యు సీ. ఐ విల్ సీ, ఐ విల్ సీ. రండి, సంవత్సరం అంతా మీరే కదా మాట్లాడతారు, ఇవాళైనా మాట్లాడనివ్వండి. నెక్స్ట్ హీఈస్ జువాలజీ మిస్టర్ అప్పాజీ. కనీసం అప్పాజీనైనా ఏదో ఒకటి చెప్పనిజీ. కుదరదు, ఈ రోజు క్లాస్ అంతా నాదే, నేనే మాట్లాడాలి. నెక్స్ట్ he is maths lecturer. నేను ఎప్పుడు మీకు ప్లస్ లాంటి వాడిని. ఐ లైక్ యు, ఐ లైక్ యు. ఈయన మీకు ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చెప్తారు. ఈయన పేరు, ఈయన పేరు ఏదో ఒకటి ల్యాబ్ లో తెలుసుకుంటాంలే. నెక్స్ట్ 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 ఈయన కెమిస్ట్రీ లెక్చరర్. నేను చెప్పే కెమిస్ట్రీ ఈ కాలేజీలోనే ఇంతవరకు అంతుబట్టని మిస్టరీ. సూన్ యు విల్ నో అబౌట్ మై హిస్టరీ. ఓకే ఓకే ఓకే. వీరు సైకాలజీ కమ్ బాటనీ లెక్చరర్ మేడం శిల్ప. శిల్ప సిట్ట తొట్ట. వీరు మై హిందీ అధ్యాపక్ హిట్లర్ హోమ్. మై కాలేజీ క్యాంటీన్ బట్లర్ హో. రే వెధవాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోదామని వచ్చిన సార్. ఏంటి బూచి, సెక్సీ గర్ల్స్ అన్నావు, కాలేజీ బ్యూటీస్ అన్నావు, ఏరి ఈ బూచి మాటనాడంటే ఉస్కో మరి జిస్కో. అదిగోరా లేడీ స్పెషల్. Cool.
హంసలాడే షేకు. చాటింగ్ అంటే తీరిక లేదు, డేట్ ఒకటి ఇస్తే అంతే చాలంట. కసిగా ఉండే వయసే విందు, కలిసి మెలిసి ఉంటే పొందు, బెట్టింగ్ ఫుడ్డింగ్ నీతోనే. బ్యూటీ క్వీన్ నువ్వేనంట, నాటి మ్యాన్ నేనేనంట, నీకు నాకు సాటే లేదంట. మిస్ అంటేనే ఎస్ అంటారు, కిస్ అంటుంటే మిస్ అవుతారు, అయ్యయ్యో ఆడాళ్ళు అంతేరా. భయమెందుకే దరి చేరగా రావే ఇలా, మేమే కదా కాలేజీలో రొమాంటిక్ అయిన అబద్ధిని షాకు, గుండెల్లోనూ షాకు అబద్ధిని వాకు. ఏమిటిది, మీరు చదువుకోవడానికి వస్తున్నారా, వెకిలి వేషాలు వేయడానికి వస్తున్నారా, ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సులు ఏమిటి, ఇదేమైనా ఫ్యాషన్ పెరగడానికుంటున్నారా, బ్యూటీ కంటెస్ట్ అనుకుంటున్నారా? ఆడపిల్లలు కదా, సిగ్గు లేదు మీకు. ముందు మీరు క్లాసుల్లోకి వెళ్ళండి, మీ సంగతి నేను తర్వాత చూస్తాను. వెళ్ళండి. మీరేంట్రా సినిమా అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుతూ గంతులు వేయడానికి? ఇది కళాశాల, ఇక్కడ అడ్డమైన కళ్ళు ప్రదర్శించకూడదు. ప్రధాన ఆచార్యులు వారు సెలవిచ్చినది అక్షరాలా సత్యం. ఇందులోకి మీకు శిక్ష ఇక్కడ అవశ్యం వేసి తీరవలసిందే. ఎస్, మీరు చేసిన రథవ పనికి వారం రోజులు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. శుభం అని కాలేజీలో చేరితే ఆ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశాడు. బూచి చెప్పింది కరెక్టేరా, ఆ ప్రిన్సిపల్ సాడిస్టరా? ఏమి సాడిస్టరా, ఇట్స్ ఓకే ఫ్రెండ్స్. సార్ టేబుల్ మీద సిగరెట్ కలుసుకోడు సార్. థ్యాంక్ యూ సార్. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈ వారం రోజులు హ్యాపీగా టిష్మిష్ చేసుకోండి. టిష్మిషా, అదేంటి? టిష్మిష్ జార్జ్ బుష్ కంగారు ఎందుకు, ముందు ముందు మీకే తెలుస్తుంది కదా. అది సరే, పాట అయ్యేదాకా అమ్మాయిలంతా మనతోటి ఎంజాయ్ చేశారు కదా, ప్రిన్సిపల్ రాగానే అలా పారిపోయారేంటి? కనీసం వాళ్ళైనా ప్రిన్సిపల్కి మన గురించి చెప్పొచ్చు కదా. ఆడదాని మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటారు, విన్నావా? ఆ డైలాగ్ పుట్టింది కాలేజీకి వచ్చే టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి. అందుకే ఎగిరినంతసేపు ఎగిరిన పిక్కిలి పిట్టలు ప్రిన్సిపల్ రాగానే తుర్ర ఎగిరిపోయే క్లాస్ రూమ్ లో. ఇంతేనయ్యా ఇవింతేనయ్యా ఈ అమ్మాయిలు ఇంతేనయ్యా. అంతొద్దు, సారీ, ఇది చాలు. గుడ్ షాట్ బన్ను. కాలేజీ అమ్మాయిలతో టిష్మిష్ అంత తేలిక కాదమ్మా. అవును గురు, పైకేమో బడాయి, లోపలేమో కావలసినంత ఉంటుంది. ఏముంటుంది, నువ్వు చదివేది మాత్రం కాదు నీ పన్ను గాని. మ్యాటర్ ఏంటంటే మా రంభ మా రోజా వాళ్ళెంత కోఆపరేట్ చేస్తారనేది ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. మరి రమ్యకృష్ణ సంగతి మర్చిపోయేమంటే గురు? రమ్యకృష్ణని రామకృష్ణని ఎప్పుడో మర్చిపోయారా, వాళ్ళ సంగతి ఎందుకురా ఇప్పుడు సుత్తి? ఇంతకీ విషయం ఏంటంటే మన వాళ్ళు మనం ఏం చేసినా ఊరుకుంటారు. ఆ మధ్య రవీనాటానో లండన్ చూపించింది. అబ్బో జూహీ చావలా, తట్టుకోలేక చావలా టిష్మిష్. వాళ్ళు ఏ షాట్ పెట్టినా గుడ్ షాట్. కరెక్ట్, ఇదే మాట అంటారా? అసలు శిల్పా శెట్టి సుబ్బి శెట్టికైనా ఓకే, మనీషా కోయిరాలా లక్ష సార్లు పోయిరాలా, ఇన్ని పేర్లు చెప్పారు, మరి ఐశ్వర్యరాయ్ సంగతి? అదేంట్రా, ఐశ్వర్యరాయ్ పేరు చెప్పగానే బెల్లం కొట్టిన రాయలాగా అయిపోయారు. బన్ను బన్ను రే బన్ను. బూచి టాబు కూడానా? రే టాబు కావాలంట. రే టాబు అంటరా, మా బాస్ పరువు తీసేశారు గురు. టాబు మాకు పర్మనెంట్, అవతల షారుఖ్ ఖాన్ ఉన్నా సరే షాక్ ఇచ్చి దన్ను మని వచ్చేస్తుంది. టాబు కావాలా? కావాలా ఏంటి గురు, కావాలి. ఇత్తనాలు ఉండాలి గురు. ఎంత? ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ 10,000 ఉంటే చాలు. ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెసా? సేల్స్ టాక్సా, ఇన్కమ్ టాక్సా? టాక్స్ ఫ్రీయే. టాక్స్ ఫ్రీ కావుగా, చచ్చేట్టు ఊరంతా తిరగాలి, వెళ్ళి ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకోవాలి. అందుకే ఇంక్లూడింగ్ ఆల్ టాక్సీస్ అన్నాను. 1500 ఉంది గురు. చాలు. అదేంటి
టాబు రేట్ సడన్ గా అంత పడిపోయింది. ఈ 1500 అడ్వాన్స్ కి చాలంటున్నా, మిగతా స్పాట్ లో చూసుకోవచ్చు. మా బాస్ గా మాత్రం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏం గురు? చాలా 10,000 టూ మచ్ గురు, కొంచెం డిస్కౌంట్. ముందు టిష్ ఫిష్ కానివ్వండి, డిస్కౌంట్ సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు. మీకు రూమ్ ఉందా? ఉంది. ఎవ్వరికీ తెలియని బుల్లి గెస్ట్ హౌస్ ఉంది. ఉస్కో మీరు జిస్కో, రాత్రి సరిగ్గా 9 గంటలకి టాపు తీసుకొచ్చేస్తాను. మీరు రెడీగా ఉండండి. మధ్యలో నువ్వెందుకు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్లూట్ వాయిద్దామని మా ఫ్లూటిస్ట్ వేరే ఉన్నాడు. హరిప్రసాద్ చౌరాసా, నువ్వు నోరు మూసుకురా శిష్య. చూడు బన్ను, చెప్పింది చెవులతో వినండి. మీరు పట్టుకొని అక్కడ ఉండండి. ఏం పట్టుకొని? బ్యాలెన్స్ డబ్బులు అయ్యా మొగుడా, టాపుకి టాటా చెప్పి నేను వెళ్ళిపోతానుగా. ఓకే. రే సంజయ్, సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది సినిమా చూసావరా? చూశాను. అందులో రెండో కమలాసన్ లేడు, ఆ టైప్ మనోడు రాస్కి. అది సరే గాని లోపల మనోడు ఏం చేస్తుంటాడు? ఛే, రేరే ఒక్కసారి చూస్తాండ్రా. ఏడు సంజయ్, అయిపోయిందా? నిన్నే పిలుస్తుంది, వెళ్ళరా. ఏంటో ఎట్టా సుత్తావు, రారా లడ్డు? నిన్నే రా. అరే సంజయ్, డబ్బులు పోయినా పర్వాలేదురా, సూపర్ రా. రే, నువ్వేమనుకోనంటే ఒక మాట రా. లోపలికి వెళ్తే బయటికి రావా? అరే అదేం కుదరదు, నన్ను లాస్ట్ లో మళ్ళీ రమ్మంది. అది కాదురా, నా ప్రోగ్రామ్ ఈ ట్రిప్ కి క్యాన్సిల్ చేసుకుంటున్నాను. అమ్మా, హీరో అయిపోతావునా? నువ్వు లోపలికి వెళ్ళాలి. అది కాదురా, నాకంత ధైర్యం లేదురా. ఆవిడ దగ్గర చాలా ఉంది. నేను చెప్పేది వినరా? చెప్పేది వినమే. చెప్తున్నాను కదా, వద్దు. గో 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 గో, లే చెప్తాను. రే వీడు పట్టు, ఏది తొందరగా రా, టైం అయింది. ఏ మామా సూపర్ రా. క్షమించండి, నాకు ఇది ఇష్టం లేదు. నాకు రాగానే తెలుసు నీ క్యారెక్టర్ ఏటో. వాకే. ఒరే మామా, మనడు ఫుల్ స్వింగ్. చూడండి బాబు, ఈ టాబు మీకు ఎప్పుడు కావాలన్నా రెడీ. బాయ్. వత్త. రే బావా, గుడ్.
ఎంత సోకైన షోకేసులో బొమ్మలే, మిడ్డీలో చూస్తుంటే మగవాళ్ళ మతిపోవు సో స్వీట్ లవ్ బామలే. హో ఏ డ్రెస్ ఈ పిల్ల ఈనాడు వేస్తుందో అవి రేపు ఫ్యాషన్లులే. ఆహావ భావంలో అప్సరస రూపంలో మహారాణి గ్రేస్ ఉందిలే. హ్యాట్స్ ఆఫ్ లే బ్యూటీ సుకే. లేటెస్ట్ ఫ్యాషన్స్ కదలాడు మూమెంట్స్ లే. మిస్ వరల్డ్ పోటీలో టైటిల్ కి సరిపోవు మా టైట్ షేప్ ఉందిలే. హో పడుచోళ్ళ గుండెల్ని చూపుతో గుచ్చేస్తూ వచ్చింది టీనేజ్ కి. ముసలోళ్ళ నందర్ని మోహాన్న ముంచేస్తూ చేరింది కాలేజ్ కి. నా సోహమే ఫిజిక్స్ అంత సులభంగా అర్థం కాదు. ఎందుకంటే ఫిజిక్స్ లో బోల్డ్ జిమిక్స్ ఉన్నాయి. ఆ జిమిక్స్ అన్ని మీ బ్రెయిన్ లో కరెక్ట్ గా ఫిక్స్ అయితేనే ఫిజిక్స్ బాగా అర్థం అవుతుంది. కావాలంటే కాలేజీలో ఇలాంటి అందమైన అమ్మాయిల్ని చూసి మీ మనసు పారేసుకోండి. అంతేకాని ఎప్పుడు ఫిజిక్స్ పుస్తకాన్ని మాత్రం పారేసుకోవద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్. షట్ అప్. Yes. May I come in, sir? You must come. నా పేరు నీలిమ. నన్నందరూ నీలి అని పిలుస్తుంటారు. వెరీ నైస్ నేమ్. నేను అలాగే పిలుస్తాను. నేను లేట్ గా జాయిన్ అయ్యాను. క్లాస్ లోకి వచ్చి కూర్చోవచ్చా సార్? తప్పకుండా రావాలి. కమ్ 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 కమ్. అమ్మాయి పద్మ. Yes, sir. పాప నీలు లేట్ జాయినింగ్ అట. పైగా ఫిజిక్స్ క్లాసు ముందు వరుసలో కూర్చుంది అనుకో, ఇంతకు ముందు నేను చెప్పిందంతా ఈజీగా అర్థం అవుతుంది కదా. టైటిల్స్ పడక ముందు నుంచి కూర్చున్నావు, మాకే అర్థం కాలేదు. ఎవరది? ప్లీజ్ షట్ అప్. మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ గురించి చెప్పుకుందాం. అమ్మాయి చాలా బాగుంది కదే, మంచి హైట్, షీఈస్ వెరీ ప్రెటీ. నో హలో, ఎంతో సెక్సీగా ఉంది. మగాడిగా పుట్టినందుకు ఒక్కసారైనా అనుభవించి తీరాలి. నీలిమ ప్రేమ అన్న పదానికి ప్రతిరూపంలా ఉంది. ఇటువంటి అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అయితే నా అంత అదృష్టవంతుడి ప్రపంచంలోనే ఉండడు. మై బ్యూటిఫుల్ ఏంజల్. నిక్కము ఒక్క నుంచి తిరిగి అయినను మనకేలా. అదిగో మన ప్రధాన ఆచార్యులు వారు విచ్చేస్తున్నారు, వారి అభిష్టమేమో తెలుసుకుందాం. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి. ఇంకా ఎందుకండి నిలబడ్డావు? నాగరికతంతా సర్వనాశనం అయిపోయింది. ఆడపిల్లలు వేసుకొచ్చే డ్రెస్సులు చూడటానికి ఈ కులవెధలంతా జీన్స్ అని జీడిపప్పని నా శాఖం అని మాయిదారి డ్రెస్సులు వేసుకుని కాలేజీకి వస్తున్నారు. కాన్సన్ట్రేషన్ లేకుండా క్లాసులు వింటున్నారండి. కాలం మారిపోయిందన్న భ్రమలో కరిగిపోతున్నారు. అందుకనే
మన కాలేజీ పర్సంటేజీ రోజు రోజుకి తగ్గిపోతుంది. మన కాలేజీనే లవర్స్ పార్క్ గా మార్చేస్తున్నారండి. నో డౌ వీ మస్ట్ టేక్ సమ్ సివియర్ యాక్షన్ టు ప్రివెంట్ దిస్ ఇండీసెంట్ ఎక్స్పోజర్ అండ్ అట్రోషియస్ బిహేవియర్. ఎస్ వీ మస్ట్ టేక్. మీరు ఇక్కడే ఉండండి. ఇది అసలే కాలేజీ కుర్రాళ్ళ గొడవ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండర్స్టాండ్? Yes, sir. Oh, thank God you have come. ఇన్స్పెక్టర్ గారు సరిగ్గా సమయానికే వచ్చారు. సీనియర్ స్టూడెంట్స్ అందరూ కలిసి జూనియర్ స్టూడెంట్స్ రెచ్చగొట్టి ఫుట్బాల్ గ్రౌండ్స్ లో గొడవ చేస్తున్నారు. క్లాసులకి రారట, మా మాట వినరట. యూ మస్ట్ టీచ్ దెమ్ ఎ లెసన్. ప్లీజ్ కమ్. టెన్షన్ ఫీల్ అవ్వకండి సార్. స్టూడెంట్స్ విల్ బి స్టూడెంట్స్. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాగా. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. చూడండి స్టూడెంట్స్, మర్యాదగా అందరం మీ మీ క్లాసెస్ లోకి వెళ్ళండి. కమ్ ఆన్. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ విషయంలో కల్పించుకోకండి. ఇది మా స్టూడెంట్ సమస్య. కాలేజ్ బయట గొడవ చేస్తే మీరేం చేసినా ఓకే, కానీ కాలేజ్ లోపల యూ డోంట్ ఇంటర్ఫియర్. మా డ్రెస్సుల గురించి అబ్జెక్ట్ చేసిన ప్రిన్సిపాల్ అహంకారాన్ని అడ్డుకుంటున్నా. దయచేసి ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. సార్ కొంచెం ఇలా వస్తారా? ప్రిన్సిపల్ గారు, ఇది మీకు మీ విద్యార్థులకు సంబంధించిన సమస్య. దీన్ని మీరు మీరు తెలుసుకోవాలి. అదేమిటండి? చూడండి సార్, ఒకప్పుడు స్టూడెంట్ గా చెప్తున్నాను, కాలేజీ నుంచి వెళ్ళి ఏదో ఒక వృత్తిలో చేరి ఇలా యూనిఫామ్ వేసుకుని అందరూ తిరగాలి. అట్లీస్ట్ ఇక్కడైనా వాళ్ళ కోరికలు తీర్చుకునేవ్వండి. ఇన్స్పెక్టర్, గుడ్ బై. స్టూడెంట్స్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ టు యూ ఆల్. మీరు క్లాసుల్లోకి వచ్చి బుద్ధిగా చదువుకుంటారా లేదా?
మంతులు కథ నీతులను తెగ చెబుతుంటాడు రో సాటు కథను చీపి పనులను చేస్తుంటాడు రో విద్యార్థుల డ్రెస్ గొడవలు మీకే ఎందుకు మా లోకల తెలివి పెంచితే పోతా ముందుకు ఇట్లా డిగ్రీ పూర్తయిన క్షణమే జాబే రాదు రో రే ఇక్కడ కాదు నిజమైన చదువు సిస్టమ్ లో మీరు పెట్టేది ఏంటంట కండిషన్ మాకు మంచేదో చెడ్డేదో బాగా తెలిసిందే మా యంగ్ జనరేషన్ వద్దు వద్దు చదువులొద్దు వద్దు మాకి క్లాసులొద్దు వద్దు వద్దు చదువులొద్దు వద్దు మాకి క్లాసులొద్దు అంటే మీరంతా నేను చెప్పే మాట వినరు 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 అంతేగా ఎక్స్క్యూజ్ మీ సార్ మేము మీ మాట ఎందుకు వినాలి మీరు మాకు ఏమవుతారని వినాలి సార్ హై స్కూల్ పూర్తయ్యేంత దాకా అమ్మా నాన్న మాట విన్నాం కాలేజీ పూర్తవక ముందే ఎవడో ఒకటి పెళ్లి చేసుకుని జీవితాంతం వాడి మాట వినాలి లుక్ హియర్ సార్ మాకు స్వేచ్ఛ అంటూ దొరికేదే ఈ కాలేజీ లైఫ్ లో మాత్రమే దాన్ని కూడా మీరు కాదంటే ఎలా సార్ నా ఉద్దేశం మీ మనసును చంపుకుని మిమ్మల్ని కాలేజీ రమ్మనమని కాదు మీరు వేసుకునే ఈ డ్రెస్సుల వల్ల ఇంకొకళ్ళ మనసులు కూడా పాడైపోతాయి ఎలా పాడవుతుంది సార్ మనసు అనేది ఒక పువ్వు లాంటిది దాన్ని మనం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు మేము ఇంటి దగ్గర నుండి బయటికి రాగానే బస్టాండ్ దగ్గర బస్ లోపల బస్సు దిగి కాలేజీ లోకి వచ్చేంత వరకు ఎవడెవడో చూస్తున్నారని చెప్పి మేము భయపడాలా చెప్పండి సార్ మేము చదివే చదువులకి ఎన్ని ఎక్కువ మార్కులు వస్తున్నాయో చూడండి సార్ అప్పుడు మీరు వాదించండి మేము తప్పకుండా వింటాం ఓకే ఓకే ఇంత విన్నాక ఇక నేను చేసేదే ఉంది మీ కర్మ మీరు అర్ధనగ్రంగా వస్తే నాకేమిటి అసలు లేకుండా వస్తే నాకేమిటి మీ ఇష్టం వచ్చినట్టు కాలేజీ తగలండి పొరపాటు మిమ్మల్ని మారుద్దాం అనుకున్నాను వెయిట్ సార్ మా అందరికి మీరు సారీ చెప్పి వెళ్ళండి సారీయా ఇంపాసిబుల్ అయ్యా ఈ విషయం విద్యాశాఖ అమాచులు వారి దృష్టికి వెళ్ళినచో కళాశాల మూతపడును మన ఉద్యోగములకు వాతపడును క్షమార్పణ చెప్పుడు ఒకటే తమకు శరంజము ఓకే సారీ 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 హాయ్ నీలు ఐఎమ్ సంతోష్ హాయ్ అవును నేను ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు మోడర్న్ డ్రెస్సుల మీద ప్రిన్సిపాల్ గారు ఆవేశపడ్డం ఒక సిల్లీ మ్యాటర్ సరే ఆయన ఓల్డ్ మ్యాన్ వదిలే బట్ నువ్వు యూఆర్ ఎ టీనేజ్ గర్ల్ టీనేజ్లో ఆవేశం ఉండొచ్చు అది అగ్నిపర్వతంలా బద్దలవకూడదు కాశ్మీర్లా కూల్గా చల్లగా ఉండాలి ఐమ్ ఏ కరెక్ట్ అఫ్కోర్స్ నీ మాటలకు అందరూ మెచ్చుకోవచ్చు కానీ నాకు మాత్రం నచ్చలేదు నేను ఫ్రాంక్గా మాట్లాడతాను అయినా ప్రిన్సిపాల్ గారు చెప్పింది ఎవరికోసం మీకోసం కదా కాలేజ్కి వస్తున్నావా లేకుంటే బ్యూటీ కాంటెస్ట్కి వస్తున్నావా తెలుసుకోకుండా మీరు కాలేజ్కి వస్తున్నారే ఐమ్ ఏ కరెక్ట్ ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సును చూసావు ఇలా వేసుకోవడం నువ్వు తప్పు కాదనుకోవచ్చు కానీ ఈ డ్రెస్లో నిన్ను చూస్తే ఏ మగాడికైనా తప్పు చేయాలనిపిస్తుంది ఐమ్ ఏ కరెక్ట్ ఎవరిదాకో ఎందుకు నేను నీతో మాట్లాడుతున్నాను కానీ నా కళ్ళు నీ ఒళ్ళంతా తిరుగుతున్నాను ఏమిటి వీడింత స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటున్నావా చెప్పానుగా నేను చాలా ఫ్రాంక్ అని వస్తాను బాయ్ నీళ్ళు బై ద వే నీళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నావా ఇందాక నుంచి నాకు స్ట్రైక్ అవ్వలేదు ఈరోజు బస్సులని స్ట్రైక్ ఆటోలు కూడా సాయంత్రం వరకు బస్ కోసం వెయిట్ చేస్తావా లేకుంటే నాతో కాలేజ్కి వస్తావా ఇట్స్ యువర్ చాయిస్
ఒరే బన్ను, సంతోష్ గారికి బైక్ ఎందుకు ఇచ్చావురా? ఆ నీళ్లు నే కుచ్చుకొని చికాలు కొట్టడానికా? అర్జెంట్ గా రెండు రోజులు బండి కావాలని అడిగాడు, నన్ను ఏం చేయమంటావురా? పాపం నీళ్లు అమాయకురాలరా, ఆ సంతోష్ గారు తెలివిగా ట్రాప్ చేస్తున్నాడు, వారికి నీ బైక్ ఇవ్వద్దు. ద గ్రేట్ రైటర్ చలంగా ఏమన్నారో తెలుసా? అందమైన పిల్ల వెళ్తుంటే చిలిపి పని చేశాయంట తులిపి విధవ, అదే పిల్లని మనసులోనే అనుభవించాయంట మరో విధవ. మొదటి వాడిని ఈ ప్రపంచం రౌడీ అంటే రెండో వాడిని రాముడు అంటుంది. ఐమ్ ఐ కరెక్ట్? చూడటానికి నేను అందులో మొదటి వాళ్ళ కనిపించవచ్చు, కానీ జీవితంలో అలాంటి రెండో వాడి మాటలు మాత్రం నమ్మద్దు. కే, మనసుకు నచ్చిన అమ్మాయిని మనసులో ఎలా ఊహించుకుంటామో అలాగే పది మందికి కనిపించకూడదని మనసు పడ్డ ప్రతి ఒక్కడూ కోరుకుంటాడు. ఐమ్ ఐ కరెక్ట్? ఇంతసేపు నేను చెప్పింది నీకు నచ్చితే రేపు కాలేజ్ డేకి నాకు నచ్చేలా నువ్వు రావాలి. దట్స్ మై విష్, లేకపోతే నీ ఇష్టం. బాయ్. సారీ, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తాను. సంతోష్ అంతా చెప్పాడు, నువ్వు బన్ను తన ప్రాణ స్నేహితులట. అబ్బా, మీ గురించి ఎంతగా చెప్పాడు. మీరు భోంచేస్తే చాలట, అతనికి ఆకలి తీరిపోతుందట. అతనికి నిద్ర పట్టకపోతే మీరు నిద్రపోరట. రియల్లీ ఐ లైక్ సంతోష్. అది కాదు నీలు, మీ ఫ్రెండ్షిప్ ఎంతో గొప్పదని కూడా చెప్పాడు. లేట్గా జాయిన్ అయిన నేను సంతోష్ స్నేహాన్ని ఇంతకాలం మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఎంత లవ్లీగా మాట్లాడాడు అతను. నీలు, వాడు చాలా తెలివిగా. యా యా, ఎంత ఇంటెలిజెంటో. అతను మాట్లాడిన కాసేపట్లో ఎన్ని విషయాలు చెప్పాడు. సైకాలజీ, మైథాలజీ, ఫిలాసఫీ, బ్యూటిఫుల్. నిజంగా సంతోష్ లాంటి వ్యక్తి స్నేహితుడు కావడం మన అదృష్టం. ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిమ్. నీలు ప్లీజ్, నీ చెప్పేది విను. సంతోష్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. సంజయ్, ఏంటి నువ్వు అంటున్నది? నీ గురించి అంత గొప్పగా చెప్పిన సంతోష్ గురించి అలా మాట్లాడుతున్నావు? కాలేజ్ ప్రిన్సిపల్ తో నేను ఇచ్చిన లెక్చర్ కి అందరూ మెచ్చుకున్నారు, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. బట్ అతను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. హీ సో బ్రేవ్. ఏ ఆడదైనా జీవితంలో తోడుగా అటువంటి మగాడిని పార్ట్నర్ గా కోరుకుంటుంది. మేమిద్దరం ఏదో సరదాగా ఉన్నామని యూ డోంట్ ఫీల్ జెలస్ మ్యాన్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మంచి స్నేహాన్ని జీవితంలో ఎప్పుడూ మిస్ కాకు. మరోసారి సంతోష్ గురించి బ్యాడ్ గా మాట్లాడకు, నేను వస్తాను. నీలిమా, ఈ క్లాప్స్ ఎందుకు కొట్టానో తెలుసా? నీలిమా నన్ను లైక్ చేసినందుకు కాదు, నా మీద ఏదేదో చెబితే ఆమె కేర్ చేయనందుకు కాదు, నా బ్రెయిన్కి, అందులో ఉన్న తెలివికి. ఏంట్రా తెలివి? ఒక అమ్మాయి కురాల్ని బుట్టలో వేసుకొని వాడుకొని వదిలేయడమా? సంతోష్, నా మాట వినరా, నేను మనం మోసం చేయకు, ప్లీజ్ రా. ఆ అమ్మాయి లవ్ చేస్తున్నావా? చేసుకో, ఐ డోంట్ కేర్, బట్ వన్ కండిషన్. ఇప్పుడు కదా లైన్లో పడింది, జస్ట్ 2 డేస్ టైం, నా పని అయిపోయాక హ్యాపీగా లవ్ చేసుకో. గో అహెడ్. ఏంట్రా ఆవేశపడుతున్నావు? నేను ఏదో తప్పు చేసినట్లు? ఓ అమ్మాయి నచ్చింది, ట్రై చేశాను, వల్ల పడింది, వదిలేస్తే ఎలా? అడుకోకర్లా, నా దగ్గర ఈ ప్రేమ దోమ జాంతానే. సంతోష్, నిన్ను ప్రాధాయపడుతున్నాను రా. డోంట్ చీట్ హర్ రా, డోంట్ చీట్ హర్ రా. స్టాప్ ఇట్. మీకు పిచ్చ కిందా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల కోసం బయట ఫైట్ చేసే పోరా. డోంట్ వరీ రా. రే బన్ను, నీ మోటార్ బైక్ ఇంకో 2 డేస్ కావాలి, అదొక్కటే కదరా బావా, ఒక చిన్న హెల్ప్ కూడా చేయాలి. కొంచెం నీ గెస్ట్ హౌస్ కీస్ కూడా ఇస్తే. గెస్ట్ హౌస్ కీసా? అవి నా దగ్గర లేవురా. లేవా? ఏమయ్యే? అదే అదే రా, నెక్స్ట్ వీక్ మా మమ్మీ డాడీ ఇండియా వస్తున్నారు కదా, ఆయా దగ్గరుండి మరి గెస్ట్ హౌస్ క్లీన్ చేస్తుంది. డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ రా. అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్ రా, అది అందరికీ సాధ్యం కాదు. గెస్ట్ హౌస్ కాకపోతే ఇంకో ప్లేస్. లొకేషన్ చేంజ్ అవుతుందేమో గానీ నేను అనుకున్న సీన్ చేంజ్ అవ్వదు. సీ యు. ఒరే సంజయ్, నేను చేసింది కరెక్టేగా? థ్యాంక్స్ రా, యువర్ ఎ రియల్ ఫ్రెండ్. నీలు, సంతోష్,
ఏంటి సంతోష్ సడన్ గా అలా అయిపోయావు? వాట్ హ్యాపెన్? ఏదైనా మాట్లాడు సంతోష్ ప్లీజ్. ఏం మాట్లాడింది? ఈ ప్రపంచం అంతా ఆనందంగా ఉండి ఒకడు మాత్రం దిగులుగా ఉంటే వాడు ప్రేమలో పడినట్ట. ఏదో ఇంగ్లీష్ నావల్లో చదివాను. ఏమిటి ఏమిటి ఇది? వై వై మీ ఓ గాడ్, ఎందుకు ఈ విరహం? ఎందుకు నాకు ఈ విచారం? ప్రేమించడమే నేను చేసిన నేరం అయితే ఈ ప్రపంచంలో ప్రేమికులందరికీ ప్రేమించొద్దు, 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 ప్రేమించొద్దు. నాతో కూర్చుని మాట్లాడే తీరిక లేదు. నేనేదో చేసేస్తాని నీకు భయం? షట్ సంతోష్. కమాన్ నీలో, ఈ గుండె గంట గంటకి బరువు పెరుగుతుంది. నా గుండెల్లో మోగే శబ్దం విను, అనుక్షణం లావ్ 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 అని కొట్టుకుంటుంది. కెన్ యూ హియర్ ఇట్? కెన్ యూ హియర్ ఇట్? I love you, Nilo. I love you. Nilo! 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 Oh.
ఈ రాజసింహ భూపతి క్రమశిక్షణ మర్చిపోతాడనుకున్నావా? అది మా వంశంలోనే లేదు. డిసిప్లిన్కి మారు పేరైన మా తండ్రి నరసింహ భూపతి గారు 10 సింహాలను చంపాడు. అదే డిసిప్లిన్కి మారు పేరైన మా తాత హరిసింహ భూపతి గారు 100 ఏనుగుల్ని నేల కూల్చాడు. అంతకంటే ఎక్కువ డిసిప్లిన్కి మారు పేరైన మా ముత్తాత. మరయ్య గారు, ఆ మధ్య నేను, మీరు, అమ్మగారు కుందేలాటకని అడవిలోకి వెళ్తే పులిగాండ్రించిందని భయపడొచ్చేసాం కదండి. వెర్రి మొహమా, వెర్రి మొహమా, అది భయపడి పారిపోవటం కాదురా. మీ వంశం వారు వేటాడి వేటాడి భారతదేశంలో పుల్ల సంఖ్య తగ్గిపోతోంది. కనుక మీరు వేటాడడం మానేయండి మహాప్రభు అని ప్రభుత్వం వారు రిక్వెస్ట్ చేస్తే, కనపడితే ఎక్కడ దాన్ని కాల్చవలసి వస్తుందో అని ఆ రోజు పులిగాండ్రింపు విని వెనక్కి తిరిగి వచ్చేసాం. అది పారిపోవటం కాదురా ఈడియట్. డిసిప్లిన్, డిసిప్లిన్. సావిత్రి, ఇప్పుడు టైం ఎంత? 9 అవుతుందండి. ఇంతవరకు నీలిమ టిఫిన్కి రాలేదు. ఇదే నాను నీ కూతురుకు నేర్పిన డిసిప్లిన్. ఈ రాజసింహ భూపతి కూతురంటే ఎలా ఉండాలి? క్రమశిక్షణకు మారు పేరై ఉండాలి. డిసిప్లిన్ తప్పకూడదు. అదిగో మాటలోనే వచ్చేసింది. అది ఎంతైనా మీ బిడ్డ కదండి. రామ్మా బేబీ టిఫిన్ తిందు గాని. సారీ డాడీ, కాలేజ్కి టైం అవుతుంది. లేట్ అయితే ప్రిన్సిపల్ గారు తిడతారు. వస్తాను మమ్మీ. అది రాజవంశం బిడ్డే, నా కూతురు నిప్పు లాంటి, అది ఏ తప్పు చేయదు. టిఫిన్ చేసి వెళితే కాలేజీలో మాట పడాల్సి వస్తుందని కాలే కడుపుతో వెళుతుంది. దట్ ఈస్ డిసిప్లిన్. భలే చెప్పారయ్య గారు. ఓవర్ యాక్షన్ వద్దు, వెళ్ళి పనిచోడు. సావిత్రి, ఏమిటండి? నువ్వు డిసిప్లిన్ తప్పుతున్నావు. లిమిట్ గా 4 ఇడ్లీ వేసుకో. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కాలిక్యులస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంజయ్, వాట్స్ ద టైం నౌ? వై ఆర్ సో లేట్? గో టు యువర్ సీట్ క్విక్ క్విక్. ఆ పిల్లతో నీకు టిష్ పిష్ జరిగిపోవాలి, అంతేగా? చూసుకో మరి, చూసుకో. మై డియర్ ఫ్రెండ్స్, మన పండుగాడి కోసం ఫాలో మీ. హలో వనజ. గిరిజ. గిరిజ, గిరిజ, మన పండు. అక్కడ కూర్చుంది మన బన్నేనా? అవును గురు. ఒంటరికి ఎందుకు కూర్చున్నాడు? ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. గిరిజ, రేపు కలుద్దాం. బన్ను, ఏంట్రా ఒంటరిగా కూర్చున్నావు? వాట్ హ్యాపెన్ మ్యాన్? ఎందుకురా డల్గా ఉన్నా? సంజయ్ సంతోషారి వదిలేశారా? ప్రేమలో పడినన్ను మర్చిపోయారా? ఫ్రెండ్షిప్లో ఇదంతా కామన్. రేపు నువ్వు ప్రేమలో పడినా అంతేరా? నేను ప్రేమలో పట్టమా? నన్నెవరు ప్రేమిస్తారా? బన్ను, మేము లేమా? పద క్యాంటీన్ ఇక్కడ స్ట్రాంగ్ టీ వేసుకున్నాం. స్ట్రాంగ్ టీ ఏంటి గురు? ఇవాళ బన్నుకి ఇచ్చే పార్టీ అద్దరిపోవాలి. బిల్లు మాత్రం మనమే కడదాం. చూసుకో మరి, చూసుకో. కమ్ ఆన్ మ్యాన్. అది జోక్. యు ఆర్ వెరీ నాటీ సంతోష్. ఫన్నీ జోక్. హాయ్ నీలు. ఏ సంతోష్, నీలో వచ్చింది. హాయ్. ఇంకో జోక్ చెప్తాను, కొంచెం సెక్సీగా ఉంటుంది. డోంట్ మైండ్. డోంట్ మైండ్. జోక్స్ తర్వాత ముందు నీలో సంగతి చూడు. చెప్పింది చాలే. బాయ్. వెయిట్ 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 వెయిట్. ఏ ఏంటి, వాట్స్ ద మ్యాటర్? నువ్వు చాలా మారిపోయావు సంతోష్. యు సీ నీలు, మార్పు లేకపోతే మనిషే కాదు. జీవితం అనేది ఒక సినిమా లాంటిది. మొదటి రీల్లో చూపించింది రెండో రీల్లో చూపించకూడదు. అలా క్లైమాక్స్ దాకా వెళితేనే ఆ సినిమా 100 డేస్. యామ్ ఐ కరెక్ట్? సంతోష్, యు నో ఐ యామ్ ప్రెగ్నెంట్ సంతోష్. ఐ యామ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అంటే ఏంటి నీళ్ళు? డోంట్ జోక్ సంతోష్. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. నేను కడుపు తెచ్చుకుని నీ కాళ్ళ మీద పడుతున్నాను. నన్ను అన్యాయం చేయొద్దు. డోంట్ చీట్ మీ సంతోష్. డోంట్ చీట్. ఏంటిది నీళ్ళు, ఎవరిని చూశారంటే నేను నిన్న ఏదో చేశాను అనుకుంటారు. అయ్యో, తప్పు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు. అందరూ నా అలాగే ఉంటారా? చెప్పు. గెటప్, గెటప్.
సీ నీలు ఎవడో నిన్ను కేర్లెస్ గా అనిపించాడు. నువ్వు అదేంటి ప్రెగ్నెంట్ అయ్యావు. ఓకే, అయిపోయింది ఏదో అయిపోయింది, నో ప్రాబ్లం. రేపు కాలేజ్కి వచ్చేటప్పుడు ఒక 5000 పెట్టరా. సిటీలో చాలా మంది డాక్టర్లు ఖాళీగా ఉన్నారు, అబార్షన్ చేయిస్తే నో ప్రాబ్లం. సంతోష్ థియరీ చెప్తాను పద. వాళ్ళకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా? ఏముంటుందోరా, మా మమ్మీ డాడీ అదొక టైపు. రే నీళ్ళు కదూ. అవునరా, నువ్వు పద, నేను వస్తాను. నీలు, 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 నువ్వు ఏడుస్తున్నావా? ఏమైంది నీలు, అసలు ఏం జరిగింది చెప్పు. సంజయ్ సంతోషాన్ని మోసం చేశాడు. నేను ప్రెగ్నెంట్. నువ్వు ప్రెగ్నెంట్? నీలు, డోంట్ వరీ నీలు, డోంట్ వరీ. నేను నీకున్నానుగా, ఏడవద్దు, భయపడద్దు నీలు. ఐ విల్ హెల్ప్ యూ. జస్ట్ గివ్ మీ 1 మినిట్. జస్ట్ గివ్ మీ 1 మినిట్ నీలు, ఇప్పుడే వస్తాను. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఐ స్వేర్. ఎక్స్క్యూజ్ మీ రాగ్ని. హాయ్ సంజయ్. వీడితో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే సంతోష్, నేను వెళ్ళొస్తాను. రాగ్ని, రాగ్ని, డోంట్ యు హావ్ ఎనీ మ్యానర్స్? రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మూడంతా పాడు చేస్తావా? ఒరేయ్, నీలు నెందుకురా మోసం చేసావు. అదా నీ గోలా. ఏయ్ చూడు, నీలుతో నాకు అవసరం తీరిపోయింది. నువ్వు ఫ్రీగా లవ్ చేసుకో, ఎంజాయ్ హర్. నీకేదైనా మెంటలా? పిచ్చి పట్టిందా? అవునరా, నాకు మెంటలే, పిచ్చా పట్టింది. పది రూపాయలకి పడగలిగితే ఓ పిల్ల, ఆ రోజు మనతో ఏముందో మర్చిపోయారా? ఆడదాని కోసం సామ్రాజ్యాలే పతనం అయిపోయాయి. మీ బోడీ ఫ్రెండ్షిప్ ఎంత అని దాని మాటలు నిజం చేయకండి రా. మిమ్మల్ని ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకెంతో సిగ్గుగా ఉంది. వెళ్ళండిరా, గెట్ లాస్ట్ చేస్తే. సంజయ్, బట్టలన్నీ సర్దాను, సోప్ బాక్స్, టవల్స్ అన్నీ పెట్టాను, వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసురా. ఏంటి రాజా, ఏంటి, ఏంటి అదోలా ఉన్నావు? ఇలాంటప్పుడు ఆ పిక్నిక్ వెళ్ళపోతే హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు కదరా. అది వెళ్ళి తీరాలి అమ్మా,
నాకు ఇంకో 1000 రూపాయలు కావాలమ్మా ప్లీజ్. 1000 రూపాయలా? ఎందుకు? డబ్బంతా ముందే కట్టేశావు కదరా. కట్టేశానమ్మా, కానీ కాలేజీలో నన్ను దూరం చేసుకున్న ఫ్రెండు ఇప్పుడు డబ్బులు లేక పిక్నిక్ రావడం లేదు. ఆ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నానమ్మా ప్లీజ్. ఏ, నువ్వు అక్కడవే ఫ్రెండ్వా? మిగతా ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారు? వాళ్ళకి లేని అవసరం నీకేమిట్రా? మిగతా ఫ్రెండ్స్ అంతా అవసరం ఉన్నంత వరకు వాడుకుని ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారమ్మా. చెప్పమ్మా, నన్ను కూడా అలాగే చేయమంటావా? అవులే, ఊళ్ళో అందరికీ హెల్ప్ చేస్తావు, కానీ నీ గొప్పతనం ఎవరికి అర్థమవుతుందిరా? అమ్మా, నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు, ఊరికే నసపెట్టకు. ఉండరా, అంత కోపం ఎందుకు? ఇదిగో ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. థ్యాంక్స్. ఆగు రాజా, ఈ 500 నీకు, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో, పిల్లరా నాన్న. థ్యాంక్స్ మా నాన్న. నాన్న, థ్యాంక్స్ డాడ్. అన్నమాట అది రాగపోవడమే బెట్టర్. వచ్చిందనుకో వస్తంతా కంపు కంపు అయి ఉండేది. అరే బన్ను, మా బ్యాచ్ కి కాలేజీ టూర్ కానీ టికెట్స్ బుక్ చేసావు, ఇంకా అబద్ధాలంటుంది కానీ ఈ బిల్లు మాత్రం నేను కట్టలేమురా. రే, నేను అడిగానరా? కమాన్ రా, ఫ్రెండ్ అంటే వీడరా, నేర్చుకోండిరా, నేర్చుకోండి. హలో. Yes. నా పేరు మోనాలిసా, అందరూ నన్ను మోనా అంటారు. వెరీ నైస్ నేమ్. నేను కూడా అలాగే పిలుస్తాను. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? బస్ కి లేట్ గా వచ్చాను, మా ఆర్ట్స్ గ్రూప్ బస్ వెళ్ళిపోయింది, ఈ బస్ లో రమ్మన్నారు. కెన్ ఐ కమ్ బై దిస్ బస్? యు మస్ట్ కమ్. మరి సీటు, 1 మినిట్. ఆ సంతోష్ పక్కన అదే గ్రీన్ టీ షర్ట్, సీట్ ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్ యూ. గో 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 గో. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. హలో. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? కాలిఫోర్నియా నుంచా? మమ్మీ ఎలా ఉన్నారు? ఓ గుడ్. అన్నట్టు మొన్న మీరు పంపించిన $100,000 డైమండ్ రింగ్ నచ్చలేదు డాడీ, మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. అవును, మైకేల్ జాక్సన్ బర్త్డేకి వెళ్ళారా? గుడ్. ఏంటి, రియల్లీ? స్టెఫిగ్రాఫ్తో డిన్నరా? ఓ డాడ్, ఐల్ ట్రై టు మేక్ ఇట్. షూర్, బాయ్ డాడ్, సీ యూ. స్టెఫిగ్రాఫ్, మైకేల్ జాక్సన్, ఈ బ్యూటీ ఎవరో కానీ వెరీ వెరీ రిచ్, ఎలాగైనా సరే దీన్ని సొంతం చేసుకోవాలి. సంతోష్, యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ రా, నీకు ఇక జీవితాంతం సంతోషమే. ఎక్స్క్యూజ్ మీ, మీరు సైన్స్ గ్రూప్ కాదనుకుంటాను? Yes, I'm in arts group. Oh. By the way, you're Mr. I'm Santosh. I'm Mona Lisa. Nice meeting you. A small problem. Tell me. Tour ki kharchulu kani koncham dabbu teeskochanu. సరిపోతుందంటారా? అవసరం అయితే నేను ఇస్తాను. ఎంత ఇచ్చారు? జస్ట్ 2 lakhs. అడ్జస్ట్ చేసుకుందాం. మీకు న్యూటన్స్ థర్డ్ లా గురించి ఒక విషయం చెప్తాను. టెల్ మీ. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. డిడ్ యు గెట్ ఇట్? ఐ సంతోష్, యు ఆర్ రియల్లీ నాటీ, ఐ లైక్ ఇట్. కమ్ ఇన్ నీలు, రా ప్లీజ్ కమ్. నీలు, ఇదిగో ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, బెడ్రూమ్ విత్ బాత్ అటాచ్. చూడు, టీవీ కూడా ఉంది, స్టార్ కనెక్షన్ ఉంది, నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇది మన బన్నుగాడి గెస్ట్ హౌస్, చాలా బాగుంది కదూ. నీలు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను జరగాల్సిన పనులన్నీ చూసుకుని ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. రండమ్మా, రండి. ఓలా
అమ్మో వాళ్ళ అమ్మో ఏటి వచ్చేది పక్క పక్కనే అని చెప్పి 10 మైళ్ళు తీసుకొచ్చా? నేను అసలు ముందు రానని చెప్పానా? అమ్మో ఒంటరిగా ఇక్కడ నుంచి ఎట్ట వెళ్ళేది? మీకేం కంగారు అక్కర్లేదండి, నేను డ్రాప్ చేస్తాను. ఏటి నువ్వు డ్రాప్ చేసేది? ప్రాణాలు పోయాయి. ఓలమ్మో వంప మా గొప్పగా కట్టుకున్నావే, ఎట్ట అంటే అదో పని చేయడానికా ఏటి? మీ డబ్బున్న వాళ్ళంతా ఇంతే, అయినా నాకెందుకులే ఆ గుంటేది? ఆ ఏది ఇదా? నీకు ఇదేం పోయే కాలమే? నీ వయసు ఎంత? ఎంతంటే 16. ఎన్నో మారు తీయించుకోడం. చూడండి, అవసరం కొద్ది పిలిచాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. మీరు అడిగిన డబ్బులు తీసుకుని వచ్చిన పని చేసి వెళ్ళండి. మా బాబే కోపం వచ్చిందా? నన్ను ఏటనుకుంటున్నావు? వాళ్ళు రాలిపోగలవు, డబ్బులు తీసుకుని వచ్చిన పని చేసిపోవాలా? నేను వచ్చింది నీ బోర్డు డబ్బు కోసం అనుకున్నావా? కాళ్ళ ఏళ్ల పడి బతులాడితే వచ్చాను, డబ్బిస్తాడంట డబ్బు? ఎట్ట కనబడిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మోసం చేసేది, కాళ్ళు దారాకట్ట కడుపులు దించేది. రే ఏలడంత లేవు, నీకు బుద్ధుందా? చదువుకుని బాగుపడండి రాని ఇంట్లో వాళ్ళు పంపిస్తే అచ్చోసిన ఆమోదుల ఊరి మీద పడి ఇట్లాంటి ఏదో పనులు చేసేది. ఎవడ్రా మీకు చదువులు నేర్పించేది? నీ జమ్మడి పోను అసలు నిన్ను. ఏమండి? నువ్వు నార్మై నీలాగే అన్నం పొన్నెం తెలియదు నా కూతురు. ఇట్లాంటి ఏదో ఒక మనసు ఇచ్చింది, లెమ్డి కొడుకు మాయ మాటలు చెప్పి మోసం చేసి వెళ్ళాడు. అది కాలు జారినీసే నాకు తెలిస్తే దాని బతకనియనది కన్నీరు పప్పు నూరుకొని మింగి చచ్చిపోయింది. ఎందుకే ఎందుకే ఇట్లాంటి కసాయ నా కొడుకులకు మనసిచ్చి మనవాడికి ముందే బస్ అయిపోతారు. మాంజుడు తేనె పూసిన కత్తిలో ఎంత అమాయకంగా ఉందో, ఇట్లాంటి వాడిని ముక్కలు ముక్కలు చేసిన పాపాలే కదండి. అసలు నిన్ననాలి ఇంత జరిగా కూడా వాడినా వెనకేసుకొస్తున్నావు. సరే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనమే ఉంది? నాకు బుద్ధి లేదు. నువ్వు లోపలికి పద, ఆ సంచిలయ్యి. నేను వచ్చేదాకా నువ్విక్కడే తగలడు. వచ్చిన పని ఏందని పారిపోయావో, నువ్వెక్కడున్నా సరే వెతికి మరీ తంతాను. నా సంగతి నీకు తెలీదు. ఆ కాళ్ళు మాడు. ఆంటీ ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ మాట ఆ రోజు బయట ఉన్న యదవని అడుగుంటే బాగుండేది. ఎక్కడికి వచ్చి అన్ని యదవ ప్రశ్నలు. ఇదిగో అమ్మాయి, కొంచెం నొప్పిగా ఉంటుంది, ఓర్చుకోవాలి అంతే, తప్పదు. జ్వరం ఏం లేదు, బాగా విశ్రాంతి తీసుకోవాలి. ఆ ఎదో చేసిన పనికి నువ్వు బాధపడుతున్నావు, నొప్పిగా ఉందా? ఆంటీ నాకు ఈ నొప్పి కన్నా ఇందాక మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన అబ్బాయిని మీరు అనరాని మాటలు అన్నారే, ఆ నొప్పి నాకు ఎక్కువగా ఉంది. ఆ మాత్రం పడాలా ఎదవకి, ఎట్లాంటి పనులు చేసేటప్పుడు తెలీదా పాపిష్టదవా? ఆంటీ నన్ను స్థితికి తీసుకొచ్చింది అతను కాదండి. మరి ఆ అబ్బాయి ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవడానికి వచ్చిన దేవుడు. నీకు నిజంగా బుద్ధి లేదయ్యా. ఏంటి నాన్న ఇది, ఎందుకయ్యా ఈ పని చేసావు? అమ్మా నీలోకి ఎలా ఉందమ్మా? నువ్వు నిజంగా దేవుడివేనయ్యా. ఆ పిల్లకేం దిగుల్లేదు కానీ ఇందాక నుంచి నిన్ను అనరాని మాటలు అన్నాను తెలియక, నువ్వు నోరు విప్పి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను క్షమించయ్యా. తప్పమ్మా, బిడ్డను ఎప్పుడు తల్లి క్షమించమని అడగకూడదమ్మా. అవునయ్యా, నీలాంటి బిడ్డ నాకొకడుంటే ఎంత సంతోషపడేదాన్నో. కనీసం నీలాంటి వాడికి చనిపోయిన నా బిడ్డ మనసిచ్చున్నా ఎంత బాగుండేదో.
నిన్న అన్ననాడు మాటలు అన్నాను, నా పాప ఇష్టదారు పడిపోను, నన్ను క్షమించయ్యా, నా బంగారు కొండవు కదూ, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. అమ్మా ఇదిగోమ్మా నీకు ఇవ్వాల్సిన డబ్బు. వద్దయ్యా, తల్లి బిడ్డ దగ్గర డబ్బులు తీసుకోకూడదయ్యా, నీ దగ్గరే ఉంచు, అమ్మాయికి ఏం కావాలో చూడు. నేనెళ్ళొస్తానయ్యా. నేను వచ్చి డ్రాప్ చేస్తానమ్మా. వద్దయ్యా, అమ్మాయి ఒంటరిగా ఉంది, ఏం అవసరం వస్తుందో ఏమిటో, నువ్వు దగ్గరుండాలి, నాకేం భయం లేదు. నేను వెళ్ళొస్తానయ్యా. థాంక్స్ అమ్మా. వస్తాను. You're welcome. సంజయ్, నీ రుణం ఎలా తీర్చుకోను? సమయానికి నువ్వు వెళ్ళలేకపోతే. నీలు, నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను, ఓకే? బట్ ఆన్ వన్ కండిషన్, నువ్వు ఇలా ఏడుస్తూ ఉండకూడదు, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ప్రామిస్? ప్రామిసా? ఏమని ప్రామిస్ చేయమంటావు? జీవితాంతం నన్ను గుర్తుంచుకుంటానని. పిచ్చి సంతోష్, గుర్తుంచుకోవడానికి నువ్వు ఏమైనా చేస్తే కదా. అంటే మగాడికి అన్ని చెప్పాలా? యూ బేబీ, నాట్ హియర్. Then? లోపల బెడ్రూమ్ లో. ఓకే. అయ్యి పల్లె లేపా బుజ్జి, పల్లె లేపా మళ్ళీ లేపు అమ్మ. అప్ప పల్లె లేపా బుజ్జి, గ్రేట్ బుజ్జి. గ్రేట్ బుజ్జి, గ్రేట్. మీరు ఉన్నారు ఎందుకు? బూచి లాగా లేపడం నేర్చుకోండి. పదండి బూచి, ఇంకొకసారి లేపు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు లేదు, సపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఫాలో మీ. సంజయ్, ఏమిటి సంజయ్, ఏమైంది? నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు సంజయ్, నన్ను క్షమించు. నో, ఇట్స్ జస్ట్ దట్ ఐ లవ్ యు నీలు, ఐ లవ్ యు నీలు, ఐ లవ్ యు నీలు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీలు, చచ్చిపోతాను నీలు. ఐ లవ్ యు నీలు. సంజయ్ ప్లీజ్, ప్లీజ్ సంజయ్, ప్రేమించొద్దు సంజయ్, ప్రేమించొద్దు, నన్ను ప్రేమించొద్దు. మనిద్దరి మధ్య ఉన్న ఈ స్నేహం అనే అనుబంధం ముందు సంతోష్కి నాకు మధ్య ఉన్న ఓ ప్రేమ అనే భూత పదం విలువలేనిది. అందుకే నేను నిన్ను ప్రేమించలేను. ఐ కాంట్ లవ్ యూ సంజయ్, ఐ కాంట్ లవ్ యూ, ఐ కాంట్ లవ్ యూ. బట్ I like you Sanjay, I like you, I like you Sanjay, I like you, I like you Sanjay, I like you, I like you.
చూస్తున్నా వెన్నెలకి లేదమ్మా కోరింది నీ హృదయం చేరాలి ఆ గగనం ఐ లవ్ యు ఐ లవ్ యు చానలకి మంచుంది వెన్నెలకి విలువుందా కావాలి ఓ నేస్తం వెళ్ళలేని నీ స్నేహం ఇది మో
నీలు, నా మనసులోని మాట ఇంతకాలం నీతో చెప్పకపోవడమే నేను చేసిన పొరపాటని నాకిప్పుడు అర్థమైంది. అందుకే రెండోసారి ప్రేమించమని అడగడం తప్పని తెలిసినా ఈరోజు ఐ లవ్ యూ చెప్పాను. కానీ నీలు, జీవితంతో పోలిస్తే నీకిప్పుడు జరిగిందో చిత్తు కాగితం. అది ఆలోచించి అడుగుతున్నాను. లైఫ్లో ఇంకెప్పుడైనా నువ్వు తోడు కావాలని కోరుకుంటే నేను అక్కడున్నానని మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ మర్చిపోవు కదూ. మర్చిపోను సంజయ్, ఐ వాంట్ ఫర్గెట్, ఐ ప్రామిస్. ఏమిటి మింగైనా చెప్పండి, చెప్పైనా మింగండి, ఏమిటో ఈ గోళ. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. సంజయ్, హే చోటు. ఏరా సంజయ్, పిక్నిక్ బాగా జరిగింది? అవునమ్మా, బ్రహ్మాండంగా జరిగింది. అవును, దీనికి పాల్పోస్తున్నావా? బాగానే చూసుకుంటున్నాను రా. అంతే కాదమ్మా, కాలేజీలో దూరమైన నేను నా ఫ్రెండ్ ఈ పిక్నిక్ లో చాలా దగ్గరయ్యాం. నీ ఫ్రెండ్ ని మన ఇంటికి తీసుకురమ్మంటున్నారా మీ నాన్న? తప్పకుండా అమ్మా, ఏనాటికైనా ఫ్రెండ్ మన ఇంటికే రావాలి. ఏం డాడీ అర్థమేడు చెప్పు. ఫ్రెండ్, మీరుండండి. నీ ఫ్రెండ్ ఆడా అన్నట్టు నేను అడగడం మర్చిపోయాను. నీ ఫ్రెండ్ ఆడ ఫ్రెండా మగ ఫ్రెండా? ఊరుకోమ్మా, నీకు వేరే పనే లేదు. వదలండి, ఏమిటి పనులు? ఎదురుగా చెట్టంత కొడుకుని పెట్టుకుని సిగ్గు లేకపోతే సరే. సావిత్రి, ఈ సంవత్సరం బేబీ బర్త్డే చాలా గ్రాండ్ గా చేయాలి. ఎలాగో పెళ్ళైపోతే ఆ తర్వాత బర్త్డే చేసే అవకాశం ఆ భర్తకే కదా. అయ్యగారు, టెలిగ్రామ్. సావిత్రి, మనం వెంటనే మద్రాస్ బయలుదేరాలి. ఎందుకండి? నా చిన్ననాటి స్నేహితుడు సుబ్రహ్మణ్యం, వాడికి హార్ట్అటాక్ అట. అయ్యయ్యో, కంగారు అంకుల్ కదా డాడీ. అవునమ్మా, నీ బర్త్డే నేనే దగ్గరుండి గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా. ఆ కంగారు గారు కూడా రావాల్సింది. సారీ మై చైల్డ్, బట్ నేను లేకపోయినా డిసిప్లిన్ తప్పకూడదు. నీ బర్త్డే గ్రాండ్ గా చేసుకో. నీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఎంజాయ్ చేయి. చేస్తే పోలా, నువ్వు వెళ్ళి సూట్ కేసేద్దు. సావిత్రి, నువ్వు డిసిప్లిన్ తప్పుతున్నావు. ఏమిటండి? వెంటనే ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. మోనా, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. ఎలాగో మన ఇద్దరం ఇష్టపడ్డాం కదా, మనం పెళ్లి చేసుకుంటే? వాట్? నన్ను పెళ్లి చేసుకుంటావా? డోంట్ బి ఫనీ. కాదు మోనా, మీ డాడీతో నేను మాట్లాడతాను. ఏంటి, మా డాడీతో మాట్లాడతావా? ఎలా మాట్లాడతావు? కాలిఫోర్నియా వెళ్తావా? నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నావని మా డాడీకి తెలిస్తేనే చాలు, అక్కడి నుంచి నేను షూట్ చేసేయగలను. తెలుసా మోనా, డోంట్ జోక్ విత్ మీ మోనా, డోంట్ జోక్, ఐ యామ్ సీరియస్. కమ్ ఆన్ సంతోష్, ఐ యామ్ నాట్ జోకింగ్. నా స్టేటస్ అంటూ చూసావు కదా, అంత ఆశపడతా ఎలాగా? వరల్డ్ వైడ్ గా జస్ట్ మాకున్న కాలు మాత్రమే చూసుకోవడానికి మా డ్రైవర్ కమ్ సూపర్వైజర్ కి మేము ఇచ్చే జీతం ఎంతో తెలుసా? $3,000. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం నియర్లీ 1,20,000 rupees. మౌనా, నా పెళ్లి ఇన్విటేషన్ కాస్ట్ చేయదు నీ టోటల్ లైఫ్. నేనెక్కడ, నువ్వెక్కడ, ఎంత ధైర్యం నీకు? అదేమిటి మౌనా, మన ఇద్దరు గడిపిన మధుర క్షణాలు నువ్వు మర్చిపోయావా? గుర్తించుకోవడానికి అవేమన్నా మహమ్మద్ రఫీ లవ్ సాంగ్స్? నువ్వు నా వయసుకున్న కోరికలు తీర్చావు, అందుకు ఎంత కావాలో చెప్పు. ఐల్ జస్ట్ త్రో సమ్ మనీ. ఓకే, ఆఫ్రోల్ నువ్వు చేసిన సర్వీస్ ఏ మగాడైనా చేస్తాడు. కాకపోతే నువ్వేదో కొంచెం స్మార్ట్ గా ఉన్నావని ఎంకరేజ్ చేశాను, దట్స్ ఆల్. పడకలోకి వచ్చినంత మాత్రాన పర్మనెంట్ పార్ట్నర్ అయిపోదాం అనుకున్నావా? మంచానికే నాలుగు కాళ్ళు, మంచం మీద ఒకటేంటయ్యా బాబు? యూనో, నాలుగు రోజులకి నీ మీద బోర్ కొట్టేసి రాత్రి ఒక డిసిషన్కి వచ్చా. ఏమని? కలెక్షన్ లేకపోతే థియేటర్ వాళ్ళు ఏం చేస్తారు? ఆడే సినిమా తీసేసి ఇంకొకటి వేస్తారు, దట్స్ ఇట్. మోనా, పిచ్చి సంతోష్, నేనేమన్నా పాతకాల పాపని అనుకున్నావా నిన్నే పట్టుకొని వెళ్ళటానికి? నో, నాకు మగాడి కంటే పొగరెక్కువ. సో డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు మ్యారీ యూ. ఓకే, ఆడపిల్ల ఒకరిని భర్తగా ఒప్పుకోవాలంటే అది కోరికతో కాదవి, మనసుతో. మీరంతా నాకు మంచం వరకే పరిమితం, మనసులోకి రాలేరు. హాయ్ మోనా. హాయ్ తరుణ్. మోనా, డోంట్ డిస్ మీ మోనా, ఐ లవ్ యూ మోనా, ఐ లవ్ యూ. నన్ను అన్యాయం చేయకు మోనా, డోంట్ లీవ్ మీ మోనా, డోంట్ లీవ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ యు డేర్. కాల్ జర్న ఆడదాన్లా ఏంటా ఏడుపు? ఏంటి ప్రెగ్నెంటా? మోనా, న్యూటన్స్ థర్డ్ లా నీకే తెలుసు అనుకున్నావా? నాకు తెలుసు,
For every action, there is an equal and opposite reaction. Mind it. Preminchanu, preminchanu, ani tegirechipothu naventi. Asal nu nijanga nannu preminchava? No. Premanu minchav. Anduke nenu ninnu munchanu. Nee lanti magallaki preminchatam marchipottan tappa inkemi telidu. Anduke jeevithamlo eppudu ennadu inkevarni preminchaddu. Preminchaddu. నా పుట్టినరోజును చెప్తాను. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. ఏరా సంతోష్, నీలిమా నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదా? ఇవ్వదురా, చచ్చినా ఇవ్వదు. నీ క్యారెక్టర్ లాంటిది. నిన్ను కాలేజీ వాచ్మెన్ కంటే హీనంగా చూసిందిరా. లేకుంటే వాడి చేతికి ఇన్విటేషన్ ఇచ్చి నీకివ్వలేదేంటి? నీలాగా వాడి చేతికి వాచి రాకపోయినా మ్యాన్ అనిపించుకున్నాడురా. అవును, సెల్యులర్ బేబీ ఎదురా, ఇంకొకరితో ఎగిరిపోయిందా? ఎగిరిపోతాయిరా, అవి సీతాకొక చిలుకలు, సీతా సావిత్రులు కాదుగా. ఒరే సంతోష్, సంజయ్ చాలా మంచివాడరా. నువ్వు నీలిమని పాడు చేస్తే వాడు కాపాడాడరా. అందుకే హార్ట్ఫుల్గా వాడిని బౌద్ధకి ఇన్వైట్ చేసింది. నువ్వు 100 మంది ఆడవాళ్ళని అనుభవించగలవు, మోసం చేయగలవేమో, కానీ నీ గురించి తెలుసుకున్నాక ఏ ఆడది తన మనసులో చోటివ్వదు. మాయ మాటలు చెప్తూ మృగంలా ఎందుకురా బ్రతుకుతావు? మనసు మార్చుకొని మనిషిలా బ్రతకరా. ఒరే, ఇంతసేపు నీతో కుక్కలా ఎందుకు అరిచానో తెలుసా? నీతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేశానుగా, ఆ విశ్వాసంతో వస్తా. సార్, ఎస్, ఓ అందమైన అమ్మాయికి గిఫ్ట్గా ఓ అందమైన చైన్ కావాలి. కరెక్ట్ షాప్కే వచ్చారు. మా షాప్లో గిఫ్ట్ కొంటే అంతా శుభమే జరుగుతుంది. బైది బై గోల్డీగా. అవును సార్. ఈ చైన్ తీయండి సార్. అదే అండి. ఒరే బన్ను, ఇది ఎలా ఉందిరా? ఇక్కడ నీలిమ హృదయం, ఇక్కడ నా హృదయం. రే మామా, సూపర్రా. అయినా సంజయ్, సంతోష్ గారు వదిలి వెళ్ళిపోయాక కూడా నీలిమ అంటే నీకెందుకురా అంత ప్రాణం? అదేరా లవ్లో ఉండే మహిమ. దట్స్ లవ్. ఫనీ, లవ్ ఇస్ బ్లైండ్ ఆల్సో. సరే, చైన్ ఎంత? 3000 రూపీస్. ఓకే, ప్యాక్ చేయండి. ఒరే, ఈ ఒక్కసారి నన్ను పే చేయనీరా, కాదనుకు ప్లీజ్. సరే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? పోనీ, ఈ రూపాయి నా సెంటిమెంట్గా తీసుకురా. థ్యాంక్స్ రా. వెల్కమ్. కానీ మీరు ఆ రోజు కాలేజ్లో లేరు, మీరు చాలా బిజీ కదా? మా బాస్ ఆల్వేస్ బిజీ, ఎంత చెప్పినా వినకుండా అనకొండ సినిమాకి తీసుకెళ్ళాడు. నువ్వు ముక్కరా ముండా, కేక్ కట్టేదమ్మా? ఇంకా కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ రిలాక్స్. ఓకే, ఏ శ్వేత నైని, మీకు బ్యూటిఫుల్ జోక్ చెప్తారు. కమాన్ 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 కమాన్.
నీలు ప్లీజ్ నీలు ప్లీజ్ నీలు నేను చెప్పేది విని నీలు ప్లీజ్ వెయిట్ నీలు వీడేంటి గురు మధ్యలో నేను వెళ్ళి చూసిరానా రైట్ మన ఇంటర్ఫియర్ కాకూడదు రిలాక్స్ నీలు ప్లీజ్ నీలు నీలు ప్లీజ్ నీలు డోంట్ బి యాంగ్రీ విత్ మీ నీలు ప్లీజ్ నీలు నో ప్లీజ్ వెళ్ళిపో డోంట్ స్పాయిల్ మై బర్త్డే దయచేసి వెళ్ళిపో సంతోష్ వెళ్ళిపోతాను నీలు వెళ్ళిపోతాను వెళ్లే ముందు ఆఖరిసారిగా నీకు కనిపించిపోతామని వచ్చాను నేను నీకు చేసిన ద్రోహానికి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు కానీ ఒక్క విషయం నీలు నిన్ను నేను చాలా బాధ పెట్టాను ఐఎమ్ నాట్ వర్త్ లివింగ్ నీలు ఆ బాధ అలాంటిదో నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను పశ్చాత్తాపడ్డానికి ఈ ఒక్క జీవితం నాకు సరిపోదని తెలుసు నీలు కానీ నీలు ఒక్కసారి నీలు ఒకే ఒకసారి నీలు నన్ను క్షమించని చెప్పు నీలు ప్లీజ్ నీలు ప్లీజ్ నన్ను క్షమించని చెప్పు నీలు యు ఫర్గివ్ మీ నీలు ఐ లవ్ యు నీలు ఐ లవ్ యు నీలు ఐ లవ్ యు ఐ లవ్ యు సంతోష్ నా హృదయంలోంచి ప్రేమ అన్న పదాన్ని చెరిపేసుకుని చేయమనే ఓదార్పుకి చేరువవుతున్న ఈ సమయంలో నువ్వు ఓడిపోయి నన్ను గెలిపిస్తావని నేను ఊహించలేదు జీవితంలో తిరిగి నీ ప్రేమ నా సొంతమవుతుందని అనుకోలేదు సంతోష్ అనుకోలేదు ఏ ఆడదైనా జీవితంలో ఒక్కసారి ప్రేమించగలదు ఒక్కరినే ప్రేమించగలదు నువ్వు నా ప్రేమని గెలిపించావు టుడే ఈజ్ మై రియల్ బర్త్డే రియల్ బర్త్డే సంతోష్ ఐ లవ్ యూ సంతోష్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సంతోష్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సంతోష్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నీలు ఐ లవ్ యు ఈ చప్పట్లు ఎందుకు కొట్టానో తెలుసా సంతోష్ నువ్వు మారి మనిషివైనందుకు కాదురా ఈరోజు నీలిమ పుట్టినరోజు అని కూడా కాదు మీ ఇద్దరూ కలిసి ఆగిపోయిన మీ ప్రేమ ఊపిరికి ఆయుష్ పోసినందుకు ఎస్ ఎస్ సంతోష్ నీలిమ కమాన్ కమాన్ కమ్ ఫ్రెండ్స్ మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ ఈరోజు నీలిమ బర్త్డే కేవలం అంతేకాదు సంతోష్ నీలిమ అతి త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు కమాన్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ కమాన్ త్రీ చీర్స్ ఫర్ లవ్ త్రీ చీర్స్ ఫర్ లవ్ ఈ ప్రేమ జంటకి ఈ రెండు హృదయాలు ఈ బర్త్డే సందర్భంగా గిఫ్ట్గా ఇస్తున్నాను ఇది నేను ఇది బన్ను ఇదిగో సంతోష్ ప్లీజ్ రే సంజయ్ సంతోష్ గడు వదిలి వెళ్ళిపోయాక కూడా నీలిమ అంటే నీకెందుకురా అంత ప్రాణం అదేరా లవ్లో ఉండే మహిమ దట్స్ లవ్ ఫన్నీ లవ్ ఈస్ బ్లైండ్ ఆల్సో ఫ్రెండ్స్ లుక్ ఇప్పుడు నీలిమ కేక్ కట్ చేసి సంతోష్కి తినిపిస్తుంది కమాన్ నువ్వెంత త్యాగం చేశారా నీదెంత గొప్ప ప్రేమరా నోరా మంది గొప్ప ఫ్రెండ్షిప్ రా వన్ను నువ్వు ఇచ్చిన రూపాయి ఎలా ఉపయోగపడిందో చూసావా ఒక స్నేహితుడిగా నాతో పాటు నువ్వు కూడా ఆమె హృదయంలో శాశ్వతంగా ఉండిపోతావురా
you, Sanjay. Preachers for friendship! Yay! Preachers for friendship! Yay! Neelu! Neelima! Where are you? Hi, Daddy! Hi, Mommy! How was the flight? ప్రయాణం బాగానే జరిగింది డాడీ. ఆ అన్నట్టు కంగారు అంకుల్కి ఎలా ఉంది? కంగారు పట్టడానికి ఏమీ లేదమ్మా, రాయిలా ఉన్నాడు. ఇంతకీ నీ బర్త్డే ఎలా జరిగింది? సూపర్గా జరిగింది గారు. నువ్వు మూసుకొని లోపలికి వెళ్ళు. ఆ ఎలా జరిగిందమ్మా? బ్రహ్మాండంగా జరిగింది డాడీ. ఇంతవరకు నా జీవితంలో జరగని విధంగా జరిగింది. ఏమిటి, నేను బర్త్డే గిఫ్ట్ ఇవ్వకుండానే? ఓకే ఓకే, ఇంతకీ నేను నీకు బర్త్డే గిఫ్ట్ ఏం తెచ్చానో తెలుసా? కాలేజీకి టైం అయిపోయింది డాడీ, వచ్చి రాగానే చూస్తాను. అదేం కుదరదు, నేను తెచ్చిన గిఫ్ట్ నువ్వు చూసే వెళ్ళాలి. ఇదిగో. చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదూ. ఒక అందమే కాదు, ఆస్తి, ఐశ్వర్యం, గుణం, నీకేం కావాలో అన్ని ఇతనిలో ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా నీలు? ఇతనెవరో కాదమ్మా, చిన్నప్పుడు నీతో పాటు ఆడి పాడి అల్లరి చేసేవాడే కంగారు మావయ్య కొడుకు హరీష్. హరీషా? ఎస్, ఇతను అమెరికాలో పెద్ద కంప్యూటర్ ఇంజనీర్. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండియా వస్తున్నాడు. వచ్చే వారమే మీ ఇద్దరు పెళ్లి. పెళ్ళా? అదేలా కుదురుతుంది డాడీ, నా చదువు, నా కాలేజీ అవన్నీ పెళ్ళయ్యాక అమెరికాలో చదువుకోవచ్చమ్మా. అది కాదు డాడీ, నాకిప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఈ మాట మన రాజవంశంలో వినపడకూడదు. ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. ఇది ఈ రాజసింహ భూపతి ఇచ్చిన మాట. ఒకరికి మనసిచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటారా డాడీ? ఇదేనా మీ రాజవంశం మాట? ఐఎమ్ సారీ డాడీ, నేను కాలేజీలో ఒక అతన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. డామ్ ఇట్, నా మాటకి ఎదురు చెబుతావా? కాలేజీకి చదువుకోమని పంపితే ప్రేమాగిమాని డిసిప్లిన్ తప్పుతావా? కంగారు బాబు వారం రోజుల్లో పెళ్లి జరుగుపోవాలని హడావుడి చేస్తే ఏమిటో అనుకున్నాను? వరం కాదే, ఈ లోపే నీ పెళ్లి చేస్తాను. సావిత్రి, ఈ క్షణం నుంచి ఇది గడప దాటానికి వీల్లేదు. హరీష్ నీలిమల పెళ్లి జరిగి తీరుతుంది. ఎవరన్నా అక్కడ? ఈ క్షణం నుంచి ఒక పురుగు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. మెయిన్ గేట్ లాక్ చేసి మారేయండి. అమ్మాయి విషయంలో మీరు ముందు అర్జెంటుగా అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. ఈ విషయం 10 మందికి తెలిస్తే మనం వంశ ప్రతిష్టం కావాలి. కాలేజీ ప్రేమ చూస్తా. ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. ఓకే, కమ్ ఆన్ గ్యాంగ్. నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వస్తే అలాగే. సారీ సార్, కార్ ట్రబుల్ ఇచ్చింది. సరే పద, లోపలికి వెళ్ళి పనులు చూడు. ఎవరా అక్కడ? మన వాళ్ళు వాళ్ళ కార్లు తప్ప ఒక్క పురుగు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. వెళ్ళండి. అలాగే గారు. కొడుకు పెళ్లి జరుగుతుంటే కొండంత ఆనందంగానే ఉంది, కంగారుగానే ఉంది. అవును, పెళ్లి కూతురు కనిపిస్తే హెట్టి కంగారుగా ఉంది. మరి నీ కంగారు తగలయ్యా, నీ కొడుకుండేది ఎంత అమెరికా అయినా ఇది ఇండియా. ఇక్కడ సంప్రదాయాన్ని కంగారు పెట్టమాక, అమ్మాయి పైన ముస్తాబోతుంది. అమ్మా, కంగారు తగ్గింది. ఎవరు మీరు? మేమంతా నీలు మా ఫ్రెండ్స్, పెళ్లి చూడడానికి వచ్చాం. అదేం కుదరదు అయ్యగారు, రమ్మంటేనే వచ్చాం. కావాలంటే ఆయన అడుగుదాం పద. కమాన్ అయ్యగారు, మేము రావద్దని చెప్పిన మీరు లోపలికి వస్తున్నారు. వీళ్ళు గేట్ దగ్గర ఎవరయ్యా మీరంతా? అంకుల్, మేమంతా నీల్మా ఫ్రెండ్స్ అంకుల్.
మా నీలిమ పెళ్లి జరుగుతుంటే మేమంతా రాకుండా ఎలా ఉంటాం అంకుల్? అవును సార్, నీలిమ బర్త్డే కూడా ఎంత గ్రాండ్ గా చేస్తుంది సార్. అవును అంకుల్, బర్త్డేకి రానిచ్చి మ్యారేజ్ కి రానికి పోవడం చాలా దారుణం అంకుల్. మా నీలిని పెళ్లి కూతురుగా చూడాలండి అంకుల్. నువ్వేం కంగారు పడకు, పాప నీలిమ ఫ్రెండ్స్ అట, కంగారు పడకుండా రమ్మను ప్లీజ్. సర్లే రండి. కలిగే ప్రథమ పాదే జంబు త్రిపే భర్త వర్షే భర్త కండే మేరోడ్ దక్షిణ దిగ్బాగే శ్రీశైలే. అమెరికా పెళ్లి కొడుకు ఎంత ముద్దు వస్తున్నాడు, అదిరిపోతున్నాడు అంకుల్. మీ సెలక్షన్ సూపర్ అంకుల్. అవునంకుల్, మాకు కూడా అమెరికా అబ్బాయిని చూసి పెళ్లి చేసేయచ్చు కదా. హాయిగా మేము కూడా నీళ్లతో అమెరికా వెళ్ళిపోతాం. మీ పెళ్లి సంగతి మేము చూసుకుంటాం కానీ మన ఇక్కడికి వచ్చింది లైట్ మ్యూజిక్ చేయడానికి. అదేంటి లైట్ మ్యూజిక్? అబ్బే కంగారం లేదు, స్ట్రాంగ్ మ్యూజిక్ కొట్టండి. అయితే ఇంకా లేట్ ఎందుకు అంకుల్? 1 2 3 4 చెప్పేయండి. 1 2 3 4 రామదండు లంకలోకి వచ్చిందిలే, సీతమ్మకు శుభవార్త తెచ్చిందిలే, రావణుడే అట్టొచ్చిన భయం లేదులే, ప్రళయమైన విలయమైన మిన్ను మన్ను ఏకమైన మనసే ఉంటే రారండి మా పెళ్ళికి, సీతారాముల కళ్యాణం జరిగేనులే, ప్రేమకు నేడే పట్టాభిషేకములే. మనసే ఉంటే రారండి మా పెళ్ళికి. మా పెళ్ళికి ప్రేమకు నేడే పట్ట
శుభవార్త తెచ్చిందిలే, రావణుడే అట్టొచ్చిన భయం లేదులే, ప్రళయమైన విలయమైన విన్ను మన్ను ఏకమైన ప్రేమకు నేనే పట్టాభిషేకము. అన్యాయం జరిగిపోయింది అయ్యగారు, ఆ కోతి మొక్క పొంతులు గారు ఎత్తుకెళ్ళిపోయారు, నన్ను దొంగ దెబ్బ తీసి అమ్మాయి గారు ఎత్తుకెళ్ళిపోయారు అయ్యా. ఈడియట్స్, ఇంకా చూస్తూ నిలబడతారా? వెంటనే వాళ్ళ ఫోన్ అవ్వండి. సత్తిగా నా గళ్ళు చూసుకురా. ఎత్తనందయ్యా, కంగారు పడకు. సౌత్తి ఏంటయ్యా జీప్ మూలుతుంది, ఏమైంది సార్? జీప్ తడిపోయింది సార్, వెనక వాళ్ళు వచ్చేస్తున్నారు, టైం లేదు. కమాన్ గ్యాంగ్, పిక్ రండి, పిక్. ఇంతయ్యా ఎటు, ఏమిటి పరుగులు? అయ్యా ఆగదయ్యా, ఏమిటయ్యా ఇక గందరగోళం? ఎక్కడికయ్యా మనం వెళ్ళేది? పెళ్లి చేయడానికి. మరి పెళ్లి కొడుకు తీసుకురాలేదే? పెళ్లి కొడుక ఇడుగు ఎత్తనే. ఇతడా మరి ఇందాకదాకా పీటల మీద కూర్చుంది ఇద్దరు కాదే? వాడు తోడు పెళ్లి కొడుకు, పీటల వరకే పరిమితం. వీడి అమ్మాయికి జీవితాంతం సొంతం, వీళ్ళది ప్రేమ వివాహం. అది సరే, ఇంతకీ పెళ్లి ఎక్కడ చేయాలి? చూపిస్తారండి. ఇక్కడ పెళ్లి ఇక్కడ చేయండి. ఇక్కడ? శివశివ, ఈ దేవుడు ముందా? అబ్బాయి క్రిస్టియనా? కాదు, ఇండియన్. ముందు మంత్రాలు చదవండి. వేద మంత్రాలు చదవటానికి ఇదేమైనా దేవాలయమా? కాదా. అసలు దేవాలయం అంటే మీ దృష్టిలో ఏమిటి? దేవుడు కొలు ఉండేది. ఏ, ఈ ఆలయంలో ఆ దేవుడు కొలు ఉంటాడా? క్షమించండి, మీరు పెద్దవారు, మీతో వాదించాలన్న ఉద్దేశం కాదు. కానీ మీరు పూజించే దేవుడికి, ఈ దేవుడికి ఏమైనా శత్రుత్వమా? వీడు బ్రాహ్మిన్ను, వీడు క్రిస్టియన్ను, వాడు ముస్లిం అవ్వచ్చు, కానీ ఆ దేవుడు మాత్రం కాదు. ఇందు కలడందు లేడని సందేహం వలదని పురాణాల్లో చెప్పలేదా? మరలాంటప్పుడు చర్చిలోకి ఓ ప్రేమ జంటిని ఆశీర్వదించడానికి మీరు పూజించే దేవుడు రాడా? ఆయన దేవాలయం వరకే పరిమితమా? ఈ చర్చి ఆయనది కాదా? ఆ దేవాలయం ఈయనది కాదా? చూడండి, ఇవన్నీ మనం సృష్టించుకున్నవి, కానీ మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆ దేవుడే సృష్టించాడు. దేవాలయం అంటే ఇండియా అని, మసీద్ అంటే పాకిస్తాన్ అని, చర్చ్ అంటే ఇంగ్లాండ్ అని ఈ ప్రపంచాన్ని మీ పోటీ పెద్దలు శపించారు కదండి. అయోధ్యలో రాముడిగా అవతరించిన, షిర్డీలో సాయి బాబాగా వెలిసిన, మక్కాలో అల్లాగా కొలువున్న, బెతలహ్యాంలో యేసు ప్రభుగా జన్మించిన, సకల లోక కళ్యాణార్థమే అంటారు. పంతులు గారు, మతాల గురించి మాట్లాడుకునే సమయం కాదది. ఈ ప్రేమ జంటకి అగ్ని పరీక్ష. వీళ్ల చేత ఏడడుగులు నడిపించి ఏడేడు జన్మలు కలిసిండేటట్టు చేయండి. ప్రారంభించండి. నాయన, వేదాలన్నీ చదువుకున్నాను, కానీ వాదించడానికి కూడా ఏమీ మిగల్చకుండా మాట్లాడాం. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కలికి అవతారం ఎత్తినట్లుగా ఉంది. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. సంజయ్, శుభం. నాయన, ఈ బాసికం పెళ్లి కొడుక్కి కట్టు. ఆగండి ఆగండి ఆగండి, ముహూర్తం వేళ దాటిపోతోంది. ఎలాగూ వేళతాళాలు లేవు గనక నా మంత్రాలకు శబ్దం చేస్తూ ఆ గుడిగంట మోగించండి బాబు. కమాన్ సార్, హరి అప్, కమాన్, గో అహెడ్, క్విక్. స్వామి, మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ గైస్. ఓకే నాయనా,
భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కరించండి. ప్రభువా, వేదమంత్రాలు వల్లి వేసిన నేను ఇవే రెండు చేతులతో ఎందరికో పెళ్లిళ్ళు చేశాను. కానీ చరిత్ర హర్షించేలా సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఈరోజు జరుగుతున్న ఈ కళ్యాణం మరపురానిది. స్వామి, నువ్వు సృష్టించిన ఈ ప్రపంచంలో నేను నేర్చుకున్న మంత్రోచ్చారణతో పెళ్లి చేసుకుంటున్న ఈ వధూవలను నీ చల్లని చూపులతో కటాక్షించు తండ్రి, కటాక్షించు. ఇది వాళ్ళు చెప్పారా? పైకి ఉంటారు, మొదలరా. కరాటే పట్టిలా ఉన్నాడండి బాబు. అయ్యగారు, అయ్యగారు వద్దండి, నా మాటేనండి. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు ఆగండి. కౌంటర్ ఎవడరా నువ్వు? ఎక్కడరా నా కూతురు? మాట్లాడే, నోరు పడిపోయిందా? చెబుతావా, కలిసి పారేయమంటావా? దేవుళ్ళు లాంటి మా కరాటే మాస్టర్ని ఏం చేయకండి.
నన్ను కాల్చండి డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, మీకు దండం పెడతాను డాడీ, కాల్చొద్దు. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా ఏమిటండి మీ ఆవేశం, అది ఇప్పుడేం తప్పు చేసిందని? నర్మయ్య తప్ప తప్పున్నారా? దీన్ని వెనకేసుకొస్తున్నావా? అడ్డమైన గాడిదని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? అసలు నీకు డిసిప్లిన్ లేదు. ఊరుకోండి, ఎందుకండి గొంతు చిచ్చుకుంటారు? 20 ఏళ్ల క్రితం మీరేం చేశారు? నన్ను ప్రేమించలేదు, ఎవరితోనో నా పెళ్లి జరుగుతుంటే మీ పెద్దల్ని కాదని వంశ ప్రతిష్టల్ని పక్కన పెట్టి పెళ్లి పీటలు మించి నన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోలేదు. ఏ, అది తప్పు కాదా? అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు. అరవకండి, దాని శరీరంలో ప్రవహించేది మీ రక్తమేనండి. అస్తమాను డిసిప్లిన్ డిసిప్లిన్ అంటుంటారే, అది ప్రేమించిన వాణ్ణి కాకుండా అమెరికా వాణ్ణి చేసుకునుంటే ఏ విధంగా అది డిసిప్లిన్ అవుతుందండి? అది మీలాగే రాజవంశపు బిడ్డండి, అందుకే ధైర్యంగా మిమ్మల్ని ఎదిరించి ప్రేమించిన వాణ్ణే పెళ్లి చేసుకుంది. అందుకు మీరు గర్వపడండి, వయసు పెరగచ్చు తప్పులేదు, ప్రేమ తరిగిపోకూడదు. మీకు చేతనైతే వీళ్ళని ఆశీర్వదించండి, లేకపోతే వెళ్ళి కారులో కూర్చోండి. కంగారు పెట్టకు, నా గుండె ఆగిపోతుంది. ఇంతసేపు నీ కూతురు కంగారు పెట్టింది అనుకున్నాను, కానీ నా కొడుకును చేసుకునుంటే జీవితాంతం వాడు కంగారు పడేవాడు. రాయ్, నువ్వు కంగారు పడకుండా చెల్లా చెప్పినటువంటి కారులో కూర్చో. వెళ్ళరా. చిచ్చి, అసలు నీకు పుట్టు లేదురా? అమ్మా నీలిమా, ఐ లైక్ యూ. నీలాంటి కోడలు నాకు దొరకనందుకు మనసులో బాధపడుతున్నా, మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అమ్మా చలాయ్, బావ కారులో కంగారు పడకుండా నేను చూసుకుంటాను, అమ్మాయి కంగారు పడకుండా నువ్వు చూసుకో. దయచేసి మమ్మల్ని క్షమించండి, ఆశీర్వదించండి. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు హాయిగా వర్ధిల్లండి. మమ్మీ డాడీ కోపగించుకుని వెళ్ళిపోయారు. ఆయన కోపం ఎంతసేపు? 7 ఏళ్ళు గడిచేలోగా ఏ మనవణ్ణో మనవరాలను ఇచ్చారంటే ఆయనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మాస్టర్ గారు, ఈ ప్రేమ జంటను ఒకటి చేశారు. ఆయనకి కోపం తగ్గేంత వరకు వీళ్ళిద్దరినీ మీకు అప్పగించి వెళ్తున్నాను. వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు మీ తోడు. థ్యాంక్ యూ గాయస్. Wish you all the best. సత్యం. హాయ్ అమ్మగారు. ఆల్ ది బెస్ట్ అండి. ఒరే, ఎప్పుడు కరాటే మ్యాటర్కి ఎదుర్కొంటే ఎలకండ్రోయ్, రండి రండి, ఇంటి పోదని చెప్తాను, కట్లు కట్టగట్టాలి మీకు. నీలు, 1 ఇయర్లో మీ డాడీ తిరిగి రావాలంటే అర్జెంట్గా మన హనీమూన్కి వెళ్ళాలి. కాశ్మీర్ కా? కాదురా, ఊటీకి. ఏయ్, కొడైకెనాల్ రా. కాదు, సూళ్ళూరుపేట. ఏ పెట్టకెళ్ళినా టిష్ బిషేగా.